అందరికీ నమస్కారం మన తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమ వాహిని రెండవ భాగం రచన బండ్ల విజయలక్ష్మి గారు మధు నన్ను గురించి ఇంత ధైర్యంగా నమ్మకంగా చెప్తున్నావు మరి నీ భవిష్యత్ ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా ఎంతకాలం అలా ఒంటరిగా ఉంటావు దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి మధు అంది సుష్మ పరిష్కారం తీరి గాలోచిద్దు కానీ పద చాలాసేపు అయింది పాపం శాంత ఒక్కతే మన కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది వెళ్దాం అంటూ లేచింది మాధవి చిరునవ్వు నవ్వుతూ వదిన మధు అన్నయ్య పిలుస్తున్నాడు అంటూ నవ్వుతూ వచ్చింది శాంత బయటికి వెళ్ళిన మాధవికి చంద్రం ఎక్కడా కనిపించలేదు పందిట్లో అంతటా వెతుకుతున్న మాధవికి ఎదురుగా శేఖర్ కనిపించాడు బావ ఎక్కడికి వెళ్ళాడు అని శేఖర్ని అడిగింది ఏ ఇంత శాంతి నేను నీకు ఇక్కడ కనిపించడం లేదా పిలిచింది ఈ బావే శాంత చెప్పలేదా అంటూ చిలిపిగా నవ్వుతున్న శేఖర్ని చూసి తను చిన్నగా నవ్వుతూ ఏం కావాలి అంది ఏది అడిగితే అదిస్తావేమిటి అనగానే వెనుదిరిగిన మధుని ఆపుతూ ప్రస్తుతానికి ఒక కప్పు కాఫీ కావాలి మేడం తల బద్దలు కొట్టుకుపోతోంది కేకలు వేసి ఈ పని వాళ్లతో చేయించేసరికి స్పెషల్ కాఫీ కావాలి అందుకే నిన్ను పిలవమని శాంతగా చెప్పాను అన్నాడు పెళ్లి పనులతో అలిసినట్టు బరువుగా ఉన్న కనురెప్పల సోయగాన్ని తనివి తీరా చూస్తూ రెప్పలు క్రిందకు వాల్చిన శేఖర్ కళ్ళు తన కళ్ళ వైపు చుట్టం తెలిసిపోతూనే ఉంది మధుకి నెమ్మదిగా అక్కడి నుంచి కదులుతూ ఇప్పుడే తెస్తానంటూ వెనుతిరిగిన మధుకి ఎదురుగా శిరీష్ కనిపించాడు దేబీ అమ్మ కోఫీ దేబెన్ స్టైల్గా బెంగాలీలో వంగి సలాం చేస్తున్న శిరీష్ను చూసి చిన్నగా నవ్వుతూ హామ్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది మాధవి పది నిమిషాల్లో చిక్కని కాఫీ తీసుకొచ్చి శేఖర్కి శిరీష్కి ఇచ్చింది ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన చంద్రం మధు నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు కణతల నొక్కుంటూ ఎందుకో చంద్రం చాలా ఉదాసీనంగా ఉన్నట్టు అనిపించింది మాధవికి వెంటనే లోపలికి మరో కప్పు కాఫీ తీసుకొచ్చి చంద్రానికి ఇచ్చింది కప్పు చేత పట్టుకుని ఆలోచనలో మునిగిపోయాడు చంద్రం చంద్రం అంత స్తబ్దుగా అయిపోవటానికి కారణం ఏమిటో తెలియక మధు వైపు చూశాడు ప్రశ్నార్థకంగా మధు కూడా యోమయంగా చూసింది అంతలో సుష్మా వచ్చి అన్నయ్య నాన్నగారు పిలుస్తున్నారు అంటూ శిరీష్ను పిలుచుకు వెళ్ళింది శేఖర్కి మధుకి విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది చివరికి ధైర్యం చేసి మధు ఏ అడిగింది ఏమిటి బాగా అదోలా ఉన్నావో అంతకంటే ఇంకేం అనలేకపోయింది కప్పు పక్కన పెట్టి ఓసారి శేఖర్ వైపు మధు వైపు చూసి మీరిద్దరూ నాతో ఒకసారి రండి అంటూ ముందుకు నడిచాడు తన లైబ్రరీ గదిలోకి తీసుకెళ్ళి లోపల గడియ వేశాడు శేఖర్కి ఆరాటం అధికమైంది చందు ఏమిట్రా తొందరగా చెప్పరాదు అన్నాడు వాళ్ళని కూర్చోమని సైకి చేస్తూ తను కూర్చుని ఏమీ లేదురా ఇందాకెవరో వచ్చి రాజేశ్వర్ ఫ్రెండ్ని చెప్పాడు లోపలికి పిలిచి మర్యాద చేశాం ఉండండి ఎవరినైనా మీతో పంపుతాను విడిదిల్లు చూపిస్తారు అని అతనితో మాట్లాడుతూ ఉండగానే ఎవరో వచ్చి పిలిస్తే ఇప్పుడే వస్తాను మీరు కూర్చోండి ఎవరినైనా మీతో పంపుతానని చెప్పి వెనక పందిళ్లు వేసే దగ్గరికి వెళ్ళాను పని వాళ్ళకు అవన్నీ ఎలా పెంచి వేయాలో చెప్పి పది నిమిషాల్లో బయటకు వచ్చాను నేను వచ్చేసరికి అతను లేడు తను కూర్చున్న దగ్గర ఒక లెటర్ రాసిపెట్టుంది చూడండి అది ఎలా ఉందో అంటూ ఓ లెటర్ శేఖర్ చేతికిచ్చాడు శేఖర్ చదివి మధుకిచ్చాడు వణుకుతున్న చేతులతో లెటర్ అందుకుని నెమ్మదిగా చదువుకుంది మధు వెంటనే భయంగా చంద్రం వైపు చూస్తూ ఇప్పుడు ఏం చేద్దాం బావా అంది ఏమిటి మధు నీకు వాళ్ళ అపించిందా ఎవరో ఓరవలేని వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అంత మాత్రాన మనం అవన్నీ నమ్మితే ఎలా అంటున్న శేఖర్ని మధ్యలోనే ఆపుతూ లేదు శేఖర్ నేను కూడా ఇవన్నీ నమ్మటం లేదు అయితే దీనివల్ల రాజేశ్వర్ శత్రువులు ఎవరో ఈ పెళ్ళి ఆపాలని గట్టి ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది నేను అంతటా వాకప్ చేసే ఈ సంబంధాన్ని కుదిర్చాను రాజేశ్వర్ తాగుతాడని జోదరని ఇంకా ఏమిటేమిటో రాశాడు వాడు అవన్నీ నేను నమ్మలేదు కానీ ఆ శత్రువులు ఎవరో తెలియాలి వాడి కోసం మళ్ళీ మన అంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు అంతలోనే ఎటు మాయమయ్యాడో అర్థం అవ్వట్లేదు వాడి పేరేమిటో చెప్పాడరా అయినా వాడు అసలు పేరు చెప్పాడని నమ్మకం ఏమిటలే అసలు పేరు చెప్పాడని నమ్మకం ఏమిటి లక్షణంగా ఉన్నంతలో ఘనంగా శాంత పెళ్లి చేయాలనుకుంటూ ఉంటే మధ్యలో ఈ అవాంతరం ఏమిటా అని మనసు కొంత అదుపు తప్పిన మాట నిజమే అయినా మనకు రాజ రాజశేఖర్ తెలుసు వాడు అమాయకుడు విన్నంతలో రాజేశ్వరి కూడా చాలా నెమ్మదైన కుర్రాడని తెలివి కలవాడని విన్నాను నువ్వేమంటావురా అనడానికి ఉందరా చందు పీటల మీద ఆప్ చేయాలని దుర్బుద్ధి పుట్టిన వాళ్ళు ఎవరో సామాన్యులై ఉండరు ఈ విషయం రాజేశ్వరి వాళ్ళని హెచ్చరించడం ఎందుకైనా మంచిది ఈ లెటర్ తీసుకెళ్ళి రామ్ రాజేశ్వరి వాళ్ళకి ఏమంటారో ఏమంటారా చూద్దాం నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకుని ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంతా సక్రమంగా జరుగుతుంది పద అంతా మన కోసం చూస్తూ ఉంటారు అంటూ తలుపు గడియ తీసి ముందుకు నడిచాడు శేఖర్ మౌనంగా చంద్రం అనుసరించాడు వెనక్కి తిరిగి మధు అనవసరంగా ఈ మాటలు మనసులో పెట్టుకోకు ఎవరితోనూ అనకు అంటూ వెళ్ళిపోయాడు శేఖర్ శిలా ప్రతిమలా నిలబడి వాళ్ళ మాటలు విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న మధు సుష్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి సూక్ష్మను అనుసరించి లోపలికెళ్ళింది విడిదింటికి పలహారాలు పంపే ప్రయత్నంలో మునిగిపోయారు సుష్మ మాధవి ఇక చంద్రం రామే రాజేశ్వర్ని కలిసి విషయం వివరించి లెటర్ చూపించాడు ఆ లెటర్ చూడగానే ఉగ్ర నరసింహావ తరవెత్తారు కృష్ణయ్య చౌదరి గారు ఆ లెటర్ వాళ్ళ బంధువుల్లో ఎవరు రాసి ఉండరనే విషయం స్పష్టమైంది లోంపూర్ మున్సబ్కి కృష్ణయ్య గారికి మొదటి నుంచి స్పర్ధలున్నాయి మామూలు గ్రామ రాజకీయాల్లో ఒక భాగంగా పెద్దవాళ్ల శత్రుత్వాలు పిల్లలకు వారసత్వంగా అబ్బాయి మునసబు గారి అబ్బాయి కుమార్కి రాజేశ్వరికి ప్రతి విషయంలో పంద్యాలు పట్టుదలలు ఉన్నాయి ఇద్దరు ఒకేసారి కాలేజీలో చేరారు అక్కడ తమ ఆధిక్యతను నిలబెట్టుకోవటానికి ఆ రెండు సంవత్సరాల్లోనే కావాల్సినంత హంగామా చేశారు ఆఖరికి చదువుకి స్వస్తి వాచకం పథకం కూడా ఒకేసారి జరిగింది ఇక ఊళ్ళో చేరిన దగ్గర నుంచి వ్యాపారం మొదలెట్టాలని రాజేశ్వర్ ప్రయత్నిస్తుంటే తను వ్యాపారమే చేయాలని పట్టుదలగా ఉన్నాడు కుమార్ లెటర్ చూడగానే అది కుమార్ పని అయి ఉంటుందని తేల్చేశాడు రాజేశ్వర్ సందేహాలు తీరిపోయాయి గ్రామాల్లో ఉండే మామూలు రాజకీయాల్లో ఒక భాగంగా రాజేశ్వర్ పెళ్లి ప్రయత్నం జరిగింది విషయం విషేదం కావడంతో అంతా కుదుటపడ్డ హృదయాలతో ఆనందంగా పెళ్లి సందట్లో పాల్గొన్నారు రాంపూర్ గ్రామస్తులు కొందరు పెళ్లికి వచ్చిన వారు మున్సబ్ మీద ప్రచారానికి మరో ఆయుధం దొరికిందని తలచి సంతోషపడ్డారు శాంత పెళ్లిలో ఉత్సాహంగా తీస్తూ అన్ని పనులు అవలేలగా సమర్థించుకుపోతున్న మధుని చాలామంది మధు చాలామందిని ఆకర్షించింది అలాగే శ్రీధర్ గారిని కూడా పరిచయమైన క్షణం నుంచి ఆత్మీయంగా పలకరిస్తూ ఆయనకు కావలసినవన్నీ టైంకి అందజేస్తూ ఆయన అభిమానానికి పాత్రురాలైంది బాబుగారు మీకు కాఫీ తెమ్మంటారా టీ తెమ్మంటారా అని అడుగుతున్న మధుని చూసి ముచ్చటపడి చూడమ్మా నన్ను బాబుగారు అని పిలవకు నీ ఇష్టం వచ్చిన వరుసతో తోపిలు పలుకుతాను అంటూ చిన్నగా నవ్వుతున్న శ్రీధర్ గారి మాటల్లో ఆప్యాయతకు మధు మనస్సు కరిగిపోయింది అలాగే చూస్తున్న మధుని చూసి బాబుగారు అని పిలిస్తే నేను మీకు చాలా పరాయి అనే ఫీలింగ్ వస్తుందమ్మా అందుకని అంటున్న ఆయన మాటలను మధ్యలోనే ఆపుతూ అలాగే మావయ్య గారు అంటూ ముందు కదిలిన మధుని పిలిచి మళ్ళీ మావయ్య గారు ఎందుకు మా మావయ్య అని చాలు అంటున్న శ్రీధర మాటలకు ఒక్కసారిగా చనిపోయిన గోపాలం మావయ్య గుర్తుకొచ్చి కళ్ళు నీటితో నిండిపోయాయి మధుకి మొట్టమొదటిసారిగా గోపాలం గారు కలకత్తా వెళ్ళినప్పుడు కొత్తగా చూసిన ఆయన్ని చనువుగా పిలవటానికి భయపడి మావయ్య గారు అంటూ ఏదో చెప్పబోయిన మాధవిని దగ్గరికి తీసుకొని మధు మావయ్య అని పిలువమ్మా చాలు అంటూ తలని మిరిన గోపాలం మావయ్య ఆత్మీయతలోని మాధుర్యం గుర్తొచ్చింది మళ్ళీ అలా పిలిపించుకుంటున్న శ్రీధర్ గారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ కళ్ళల్లో నిండిన నీరు కిందకి జారకుండా అతి ప్రయత్నం మీద నవ్వడానికి ప్రయత్నిస్తూ కాఫీ తెస్తాను మావయ్య అంటూ లోపలికి పరిగెత్తింది మాధవి అలా పరిగెత్తుతున్న మాధవిని చూస్తుంటే ఎవరో స్మృతి పదంలో మెదిలారు శ్రీధర్ గారికి మాధవిని చూస్తుంటే ఏదో తెలియని ఆత్మీయత కలుగుతోంది ఆ చిన్న ముఖంలో తొంగి చూసే అమాయకత్వం దానితో పోటీ పడే గంభీరత కార్యదీక్ష అంతలో చిలిపితనం చిందులు వేసే ఆ మొహం ఎప్పుడో ఎక్కడో తనకు బాగా పరిచయమైంది శ్రీధర్ గారి ఆలోచనలు ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి పరుగులు వచ్చిన రామ్తో సరిగ్గా మాట్లాడను తీశాయి శ్రీధర్ గారి ఆలోచనలు ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి పరుగులు తీశాయి అప్పుడు తాను ఎం ఎంఈ అవుతూ ఉండగా తనకు జూనియర్గా పరిచయం అయ్యాడు శ్రీరామ్ అతను హాస్టల్లో తనతో పాటు ఉండటమే కాక తన రూమ్ కూడా రావటం వల్ల చాలా కొద్ది రోజుల్లోనే తమిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళే అని నిర్వచనం చెప్పగలంత గొప్పగా సాగింది తమ స్నేహం వాళ్ళిద్దరూ జంటగా వెళుతుంటే చూసిన మిగతా ఫ్రెండ్స్ కృష్ణార్జునులు వెళుతున్నారు రోయ్ అని కేకలు వేసేవారు తాము వాళ్ళ మాటలు వింటూ సరదాగా నవ్వుకునేవాళ్ళు శ్రీధర్ ఒరే రామ్ నేను నీకంటే సీనియర్ని పెద్దవాణ్ణి గనక నేను కృష్ణుడిని నువ్వు అర్జునుడివి సమ్మతమేనా అంటే అరే శ్రీ అనవసరంగా చిక్కుల్లో పడిపోతున్నావు సుభద్రను వెతికే పూచి నీది అవుతుంది జాగ్రత్త అని బెదిరించేవాడు శ్రీరామ్ నాకు చెల్లెళ్ళుంటే సంతోషంగా ఇచ్చేవాణ్ణిరా కానీ నా దురదృష్టం నాకు చెల్లెళ్ళు లేదు నీకు అదృష్టం లేదు అని నవ్వేసేవాడు శ్రీధర్ ఎటు వెళ్ళినా సరదాగా ఇద్దరూ కలిసి వెళ్తుండేవారు వాళ్ళ స్నేహాన్ని గురించి కాలేజీలో కథలుగా చెప్పుకునేవారు ఒకళ్ళ కోసం మరొకరు ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధమే అని అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వాళ్ళిద్దరినీ ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలుసుకోలేనంత దూరంగా విసిరేసింది కాలేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న బిందు వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడగా నిలిచింది శ్రీధర్తో కావాలని పరిచయం పెంచుకుని ఏ కొంచెం టైం దొరికినా అతన్ని తమ ఇంటికి ఆహ్వానించడం అతనితో కబుర్లు సినిమాలు షికార్లు వీటితో శ్రీధర్ను పూర్తిగా పిచ్చివాణ్ణి చేసింది అతనికి బిందు తప్ప మరో లోకం తెలియనంతగా మారిపోయాడు ఆ విషయంలో హెచ్చరించబోయిన రాముని కసురుకున్నాడు బిందు సలహా మీద హాస్టల్ వదిలి వేరే రూమ్ తీసుకున్నాడు మెచ్చలవిడిగా తిరిగేవారు కాలేజీ అగ్గొట్టి సినిమాలు షికారులు చేసిన రోజులు ఎన్నో అన్నదమ్ముల్లా మెలిగిన శ్రీరామ్ శ్రీధర్లు ఒకరిని చూసి ఒకళ్ళు తప్పుకు తిరగటం మొదలెట్టారు ఏదో తప్పు చేస్తున్నట్టుగా మనసులో బాధగా ఉన్న ఏనాడు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ప్రయత్నించలేదు శ్రీధర్ ఆ రోజుల్లోనే బిఏ పూర్తి కాకుండానే కాలేజీ వదిలేశాడు శ్రీరామ్ ఎందుకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది శ్రీధర్కి ఇప్పటి వరకు తెలియదు చివరిసారిగా తనను చూడటానికి కూడా మాట్లాడకుండా బిందు రాగానే సారీ బ్రదర్ మళ్ళీ కలుద్దాం అంటూ బిందు పక్కనే కారులో కూర్చుని వెళ్ళిపోయాడు తాను కానీ ఇంతవరకు మళ్ళీ రాముని చూడలేకపోయాడు అదే ఆఖరి కలయిక అవుతుందని అనుకోలేదు ఆ రోజు కళ్ళ నిండగా మెరుస్తుంటే సరిగ్గా ఇలాగే మధులాగే నవ్వటానికి ప్రయత్నిస్తూ పర్వాలేదు శ్రీ గుడ్ బై అండ్ గుడ్ లక్ టు యూ అంటూ వెళ్ళిపోయాడు తడబడే అడుగులతో అలా వెళ్ళిపోతున్న రాముని చూసి వెంటనే కారు దిగి వాడితో పాటు నడిచి వెళ్లాలనే బలమైన కోరిక బిందు చల్లటి చేయి చేతికి తగలగానే మనసులా కరిగిపోయింది దుమ్ము రేపుకుంటూ పరిగెడుతున్న కారు తన దృష్టి నుంచి దూరం చేసింది రాముని ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు రాముని కలవలేదు ఏమయ్యాడో ఎలా ఉన్నాడో కూడా తెలియదు కానీ ఈరోజు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మధు మొహన్లో తన ప్రాణమిత్రుడు రాము కనిపిస్తూ ఉంటే మనస్సు వశం తప్పింది ఆలోచనల్లో వెనకటి స్మృతుల్లో మునిగి జ్ఞాపకాల పొటలు తిరగేస్తూ కళ్ళు మూసుకున్న శ్రీధర్ కళ్ళ నుంచి అప్రయత్నంగా అప్పటి తమ స్నేహ మాధుర్యాన్ని తలుచుకుని తమ స్నేహం ఎంతటిదో తాను విడదీసి చూపిస్తానని కంకణం కట్టుకుని తనతో ప్రేమ నాటకం ఆడిన బిందు తనను రాముని విడదీసి తను దూరం అయిపోవటం జ్ఞాపకం వచ్చి రామ్ మాటలు పెడచివిని పెట్టి మాధుర్యాన్ని కాదని ప్రేమ తరంగాల్లో తేలిపోవాలని కలలు కని రెంటికి చెడ్డ తన అవివేకం తలుచుకుని రెండు కన్నీటి బిందువులు చెంపల మీదుగా జారాయి ఇక అంతలో హడావిడిగా లోపల నుంచి కాఫీ పట్టుకొచ్చిన మధు మాయ కాఫీ రెడీ అంటూ స్టూల్ ముందుకి జరిపి గ్లాసు స్టూల్ మీద పెంచి శ్రీధర్ వైపు నవ్వుతూ చూడబోయి హడావిడిగా ఖర్చీపుతో కళ్ళద్దుకుంటున్న శ్రీధర్ని విచిత్రంగా చూసింది కారణం అడిగే చనువు ధైర్యం లేకపోవటం వల్ల నెమ్మదిగా మౌనంగా లోపలికి దారితీసింది మధు పిలుపు ఆ పిలుపులోని ఆప్యాయత మాధవి అంతరంగాన్ని సృజించి మరుగున పడిన జ్ఞాపకాలను వెలికి తీసినట్టయింది తండ్రి బ్రతికుండగా తనను అలాగే పిలిచేవాడు తిరిగి శ్రీధర్ వైపు చూసిన మధు కళ్ళు నిండుగా నీళ్లున్నాయి కంగారు పడిన శ్రీధర్ ఏమిటమ్మా ఎందుకు అలా ఉన్నావు నేనేమైనా అన్నా నా పొరపాటుగా అన్నాడు తొందరగా శ్రీధర్ కుర్చీ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని కుర్చీకి తలానించి మావయ్య మరోసారి పిలవండి అలాగా మరొక్కసారి అంటున్న మధు గొంతు వణుకుతూ ఉండగా వెక్కి వెక్కి ఏడుస్తూ శ్రీధర్ వైపు చూసింది ఆర్ద్రమవుతున్న హృదయాన్ని చిక్కపట్టుకుంటూ ఏమిటి మధు ఎందుకలా అయిపోతున్నావు చెప్పమ్మా అంటూ బుజ్జగింపుగా అడుగుతున్న శ్రీధర్ చేతుల్లో వరిగిపోయింది మావయ్య మా నాన్నగారు నన్ను అలా పిలిచేవారు మళ్ళీ మీరు అలా పిలుస్తుంటే మా నాన్న తిరిగి వచ్చి పిలిచినట్టు అయింది అంది మాధవి అడుస్తూ ఆమెను పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుంటూ మీ నాన్నగారి పేరేవిటమ్మా చంద్రం ఏదో మాటల సందర్భంలో ట్రామ్ యాక్సిడెంట్లో పోయారని కలకత్తాలో ఉండేవారని చెప్పాడు నేను కలకత్తా వచ్చి పదేళ్లపైనే అయింది మీరు ఎక్కడుండేవాళ్ళు అన్నాడు శ్రీధర్ మేము బాలీగంజ్లో ఉండేవాళ్ళం మా నాన్నగారి పేరు శ్రీరామ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేసేవారు అంది మాధవి శ్రీరామ్ ఆ పేరు పదే పదే చెవిలో మారుమోగుతున్నట్టుంది శ్రీధర్ మనసులో ఉన్న సందేహం తీరిపోయింది మాధవి అచ్చు రామ్ పోలికలతో ఉండటం వల్ల ఆ మొహం తనకెంతో కాలంగా పరిచయం అయింది గాను ఆత్మీయంగాను అనిపించడం చూసి శ్రీధర్కి ఆశ్చర్యం వేసింది తన ప్రియమిత్రుడు చనిపోయాడా పిల్లలని దిక్కులేని వాళ్ళని చేసి ఆ ఊహే భరించరానిదిగా ఉంది శ్రీధర్కి కానీ అక్షరాల నిజమై మాధవి రూపంలో ఎదురుగా కనిపిస్తుంటే ఎలా కాదనటం అలాగని మాధవి ముందు బయటపడటానికి తన మనస్సు అంగీకరించడం లేదు నేను అలా రఘుపతి గారింటికి వెళ్ళొస్తానమ్మా జరిగిపోయిన విషయాలు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ బాధపడకు మీ నాన్నగారిని నీకు తిరిగి ఇవ్వలేకపోయినా ఈ మామయ్య ఒకడున్నాడు అని గుర్తు చేసుకోమ్మా అంటూ ఆర్ద్రమవుతున్న గొంతుతో మాధవి తల నిమిరి నెమ్మదిగా లేచి బయటకు అడుగులు వేశాడు శ్రీధర్ భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్న శ్రీధర్లో తన జీవితం నుంచి తప్పుకున్న ఇద్దరు అతి ముఖ్యమైన ఆత్మీయుల్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికెళ్ళింది మాధవి ఇక శాంత పెళ్లి వైభవంగా జరిగిపోయింది వచ్చిన బంధువులందరూ ఒక్కొక్కరే సామాన్లు సర్దుకుని ప్రయాణమవుతున్నారు ఆ రాత్రి బండికి వెళ్ళిపోవాలని శ్రీధర్ గారు సుష్మా శిరీష్ ప్రయాణమవుతున్నారు చంద్రం మరో రెండు రోజులు ఆగమని బలవంతం చేస్తున్నాడు మళ్ళీ నీ పెళ్ళికి వస్తాను లేవాయ్ సెలవులు లేవు నాకు అంటున్న శ్రీధర్ వైపు చూసిన మాధవి ఇదే సమయం అనుకుని సుష్మా పెళ్ళి ఎప్పుడు మావయ్య అంది నీ పెళ్ళి తర్వాత తర్వాతమ్మా అన్నాడు శ్రీధర్ చిన్నగా నవ్వుతూ పోండి మావయ్య నాతో పెట్టుకుంటే ఇక సుష్మ పెళ్ళి అయినట్టే ఒక సంబంధం చూశాను సుష్మకి చెప్పన అంటూ ఉంటే చంద్రం సుష్మ శిరీష్ ఆశ్చర్యంగా చూశారు మాధవి వైపు విచిత్రంగా కళ్ళు తిప్పుతూ ఆహా ఇప్పుడు కాదు వివరంగా మీకు ఉత్తరం రాస్తాను ప్రస్తుతానికి సస్పెన్స్ అంది మళ్ళీ సరే అలాగే తప్పకుండా లెటర్ రాయి అందులోనే నీ సంబంధం విషయం కూడా రాస్తే రెండు ఒక్కసారి చేసేయచ్చు ఏవై చంద్రం అన్నాడు నవ్వుతూ శ్రీధర్ ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంగా నవ్వాడు చంద్రం ఆ నవ్వు ఆ తత్తరపాటు చూసి శిరీష్కి సుష్మకి మాధవికి శ్రీధర్ గారికి నవ్వు ఆగలేదు అంతా పెద్దగా నవ్వేశారు అప్పుడే లోపలికి వస్తున్న శేఖర్ ఏమిటి అంకులు నవ్వులు పువ్వులు కురుస్తున్నాయి ఏమిటి కథ అని అడుగుతూ ఉంటే ఇంకా బెదురు బెదురుగా చూస్తూ తను నవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టున్న చంద్రాన్ని చూపించింది సుష్మ శేఖర్ కూడా నవ్వి ఒరయ్ చందు తెల్ల తెల్లమొహం వేశావు అంకుల్ చేతిలో చిక్కావంటే చిత్ అయిపోయావన్నమాటే అంటూ ఉండగానే అన్నట్టు నీ పెళ్ళెప్పుడై అని అడిగారు శ్రీధర్ గారు శేఖర్ వైపు తిరిగి బాంబు తన మీద పేలేసరికి ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్న శేఖర్ని చూసి ఈసారి నవ్వటం చంద్రం వంతయింది అందరూ సరదాగా నవ్వుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే రావయ్య బాబుగారు టైం అయినాదండి అంటూ లోపలికి వచ్చాడు అందరి దగ్గర సెలవు తీసుకుని శ్రీధర్ శిరీష్ కుసుమ కలకత్తా వెళ్ళిపోయారు సుష్మ మనసు గంగాపూర్లో వదిలేసి తనువు మట్టుకు తప్పనిసరిగా కలకత్తా కదిలించింది మళ్ళీ మాధవి స్కూల్ కార్యక్రమాలు మామూలుగా నిరాటంకంగా సాగిపోతున్నాయి శ్యామ్ కూడా శ్రద్ధగా చదువుతున్నాడు శాంత అత్తవారింటికి వెళ్ళిపోయింది శిరీష్ ఉద్యోగంలో చేరినట్టుగా శేఖర్ చంద్రానికి లెటర్ రాశాడు సుష్మ బీఏసీ ఫైనల్ ఇయర్కి వచ్చింది చంద్రం శేఖర్లు మళ్ళీ పొనబలంలో పడ్డారు తాత్కాలికంగా శేఖర్కి పెళ్లి సంబంధాలు చుట్టం ఆపేశారు రఘుపతిరావు గారు శ్యామలాదేవి మాటల వల్ల అప్పుడప్పుడు మనస్సును మదిస్తున్న మాధవిని గురించిన మధుర ఆలోచనలను ఆపలేక మదన పడిపోతున్నాడు శేఖర్ ఆ రోజు పొలం నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి కాఫీ త్రాగి అలవాటు ప్రకారం గంగా తీరానికి బయలుదేరాడు ఈ మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధిని సాధించి చూపించాడు వ్యవసాయంలో ఆ విషయంలో గంగాపూర్ ప్రజలందరూ శేఖర్ని దేవుళ్ళ తలుచుకుంటున్నారు అతను వచ్చిన తర్వాత ఏ గుర్తింపు లేకుండా ఉన్న తమ ఊరు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించగలిగింది అందుకు అహర్నిశలు శ్రమ అనుకోకుండా జమీందారు బిడ్డైన అందరితో కలిసి పనిచేసిన శేఖర్ శ్రద్ధాసక్తులే కారణం రఘుపతిరావు గారు గురించి గారంటే భ రఘుపతిరావు గారంటే భయంతో కూడి భక్తి గౌరవాలుంటే శేఖర్ అంటే చనువుతో కూడిన ప్రేమాభిమానాలు పెంచుకున్నారు గంగాపూర్ ప్రజలు అందరి అభిమానానికి పాత్రుడైన శేఖర్కి బ్రతుకులో ఏదో వెలితి లోపం అనిపిస్తోంది ఇంట్లో అమ్మ సాధింపు అలాగే ఉంది పాపం వాళ్ళ కోరికలు అసహజమైనవి కావు అందరిలాగే వాళ్ళు ఇంటికో లక్ష్మి కోడలుగా రావాలని మనవన్ని మనవరాలని ఎత్తుకోవాలని వంశం పేరు నిలబెట్టే సంతానం కావాలని ఉబలాట పడుతున్నారు వాళ్ళ కోరికలు తీర్చడానికి ఉన్న ఒకే ఒక సాధనం శేఖర్ అందుకే అతని పెళ్లి గురించి అంతగా ఆరాటపడుతున్నారు తనకు పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ తను మనసారా కోరుకునే మధు బాధ్యతల బరువులు ఎత్తుకుని బాంధవ్యపు బంధాలకు బందీ అయింది మనస్సు మహారణ్యంలా ఉంది ఆ అరణ్య రోదన ఎవరికీ వినిపించలేదు తన బాధను అర్థం చేసుకుని ఓదార్చే ఆత్మీయులు లేరు ఆ ఊళ్ళో తన మనస్సు విప్పి ఏ విషయమైనా చెప్పుకోగల ఆత్మీయుడు ఆప్తుడు చంద్రం అయితే చంద్రంతో మధు విషయం ఎలా మాట్లాడగలడు ఒకవేళ చందు మధుని పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయంలో ఉంటే స్నేహితుడై ఉండి తను అడ్డుపడ్డట్టు అవుతుందేమో చల్లటి సాయంత్రం ప్రశాంతంగా పారే పవిత్ర గంగానది తరంగాలపై నుంచి వీచే చల్లటి గాలి ప్రశాంతంగా ప్రకృతి అందాలను ఆస్వాదించే ప్రశాంతత మనసును లేనప్పుడు ఎంతటి ఏకాంతమైన ఎంత సుందర సుమధుర పరిసరాలైనా మనసును ఆకర్షించలేవు శేఖరికి అత్యంత ప్రియమైన ఆ గంగానది ఆ చల్లని పిల్లవాయువులు పొలాల నుంచి పూల నుంచి వచ్చే సుమధుర పరిమళాలు ఎటు చూసిన పచ్చగా కనులకింపుగా పెరిగిన తోటలు పొలాలు ఏవీ శేఖర్ శాంతిని శాంతినివ్వలేకపోయాయి శేఖర్ అలా ఆలోచనల్లో ఉండగానే తెల్లటి బట్టల్లో పూల రంగళ్ళ మెరిసిపోతూ చెరగని చిరునవ్వుతో హాయిగా నవ్వుతూ చంద్రం వచ్చాడు ఎరాశేఖర్ ఏమిటి వల నన్ను పిలవకుండానే వచ్చేశావు ఏకాంతము సాయంత్రం అని పాడుకోవాలనిపించిందా అంటూ శేఖర్ వీపును ఒక దెబ్బ వేసి పక్కన ఇసుకలో కూర్చున్నాడు ఏం లేదురా నిన్ను పిలుద్దామని అనుకున్నాను ప్రొద్దున రాంపూర్ వెళ్తానన్నావుగా వెళ్ళి ఉంటావు అనుకుని ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ వచ్చేశాను రాంపూర్ వెళ్ళలేదా నువ్వు అన్నాడు శేఖర్ శేఖర్ మొహల్లా అంతులేని అలసట కనిపిస్తోంది చంద్రం ఆప్యాయంగా శేఖర్ చెయ్యి అందుకుని అప్పుడే అంత పరధ్యానం ఏమిటిరా రాంపూర్ వెళ్ళి రావాలి ప్రొద్దున వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగి వచ్చేశాను శాంత ఉండమని బలవంతం చేసింది మళ్ళీ వస్తాను ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి అమ్మా అని బయటపడ్డాను ఆ రాంపూర్లో పొద్దుపోవటం మహాకష్టం రా అన్నట్టు నిన్ను అడిగానని చెప్పమంది శాంత ఇంకో విషయం చెప్పన శ్రీధర్ గారు లెటర్ రాశారు అంటూ పరీక్షగా శేఖర్ వైపు చూశాడు ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్నట్టున్న శేఖర్ చంద్రం వైపు తిరిగి ఏం రాశారు అన్నాడు నువ్వే చూడు అంటూ జేబులోంచి కవర్ తీసి శేఖర్కి అందించాడు చంద్రం ఆ లెటర్ అందిస్తున్నప్పుడు చంద్రం అంతులేని ఆనందంతో ఉక్కిరి అవుతున్నట్టు అందమైన ఆ మొహంలో ఏదో చెప్పలేని తృప్తి ఓ రకమైన బిడియంతో రక్తం అంతా మొహంలోకి పాకినట్టు వింత కాంతితో మెరిసిపోతున్న చంద్రం వైపు ఆశ్చర్యంగా చూసి లెటర్ విప్పాడు శేఖర్ డిఆర్ చంద్రం ఆశీసులు నిన్ననే చిరంజీవి మాధవి రాసిన లెటర్ అందింది అందులోని విషయాలు చదివి ఆశ్చర్యపోయాను ఇన్నాళ్ళు నువ్వు మాధవిని పెళ్ళి చేసుకుంటావనే అభిప్రాయంలో ఉన్నాను కానీ మాధవి తనంతట తానే సుష్మను చంద్రం బావకిచ్చి వివాహం చేయాలని నా కోరిక సాహసంతో నేను రాస్తున్న ఈ విషయాన్ని అపార్థం చేసుకోక నన్ను మన్నించి ఈ పెళ్ళి అయ్యేలా చూస్తారని ఆశిస్తున్నాను అంటూ రాసింది పిచ్చి పిల్ల దానికి సుష్మ మీద నీ మీద ఉన్న అభిమానం అంతా తన ఉత్తరంలో పొందుపరిచింది నువ్వు సుష్మ ఈ పెళ్లికి సుముఖంగా ఉన్నారని మాధవి లెటర్ ద్వారా తెలుసుకుని నాకు చాలా ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు తెలుగు మాట్లాడటానికే మొహం వాచినట్టున్న మాకు మళ్ళీ గంగాపూర్ వచ్చినప్పుడు పునర్జన్మ ఎత్తినట్టు అయింది ఆంధ్రదేశంలో అడుగుపెట్టిన అనుభూతి కలిగింది ఆ ఊరే అత్తవారిళ్ళు కావాలని సుష్మ కోరుకుంటే అంతకంటే నాకు ఉంది పది రోజుల్లో నేనే స్వయంగా వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను మా నాన్నవాయితీ ప్రకారం ఆడపిల్ల తండ్రిని కదా చంద్రం మరో ముఖ్య విశేషం నాకు మాధవిని చూసినప్పటి నుంచి నా ప్రాణంతో ప్రాణమైన శ్రీరామ్ గుర్తొచ్చి ఎంతో బాధపడ్డాను మధు నాకు అత్యంత ప్రియమైన మిత్రుడైన శ్రీరామ్ కూతురే అని తెలిసాక ఆ అమ్మాయి మీద ఉన్న అభిమానం ఆపేక్షగా మారింది నాదొక చిన్న కోరిక మాధవి అంగీకరించే పక్షంలో మాధవిని నా కోడలిగా చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రకంగానైనా చనిపోయిన నా మిత్రుడికి ఆత్మశాంతి కలిగించిన వాడిని అవుతాను ఈ విషయంలో నీ అభిప్రాయం రాయగలవు శిరీష్ కూడా అడ్డు చెప్పడనే నా అభిప్రాయం మాధవికి సావిత్రి పిన్ని గారికి నా మాటగా చెప్పగలవు నేను వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడుకుందాం నీ శ్రేయోభిలాషి శ్రీధర్ ప్రేమాశీస్సులతో ఉత్తరం చదివిన శేఖర్ చంద్రం వైపు వెర్రిగా చూశాడు తర్వాత తనను తాను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ కాంగ్రాచులేషన్స్ రాచందు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అదృష్టవంతుడివి అయితే మధు చేత నువ్వే లెటర్ రాయించావా అన్నాడు సందేహం తీరక లేదురా మధు ఇలా వ్రాసినట్టు కూడా నాకు తెలియదు కనీసం శ్రీధర్ గారికి లెటర్ రాసినట్టే నాతో చెప్పలేదు కొంటె పిల్ల మొత్తానికి తను అనుకున్నది సాధించి కానీ వదలలేదు అన్నాడు ఆప్యాయంగా మధుని తలుచుకుంటూ చంద్రానికి శేఖర్ ప్రవర్తన విచిత్రంగా ఉంది ఉత్సాహంతో ఉరకలు వేసే శేఖర్ ఆ శుభవార్త విని కూడా ఎందుకంత ఉదాసీనంగా ఉన్నాడో ఆ వార్త అతనిలో ఏమాత్రం మార్పు ఎందుకు కలిగించలేకపోయిందో అర్థం కాక చంద్రం మనసు చిన్నపోయింది తన వివాహ ప్రసక్తి ప్రాణమిత్రుడికి సంతోషకరమైందిగా అనిపించకపోవటానికి కారణం కనిపించలేదు చంద్రానికి ఇంతలో శేఖర్ లేచి బట్టలు దులుపుకుంటూ అయితే చందు మరి మధుని సిరీస్ చేసుకోవటం ఇష్టమేనా ఆ మాట అడుగుతున్నప్పుడు ఎంత ఆపుకున్నా శేఖర్ కంఠం కొద్దిగా చెలించింది తను లేచి లేచినుంచుని శేఖర్ భుజంపై చేయి వేస్తూ లేదురా మధు అసలు పెళ్లి చేసుకోనని మొండికేస్తోంది పిన్ని కూడా ఎంతగానో నచ్చజెప్పింది నేను చెప్పి చూశాను కానీ మధును ఒప్పించలేకపోయాం ఈ విషయంలో నన్ను ఎవరు బలవంతం చేయకుండా అత్తయ్య అని అక్కడి నుంచి లేచిపోయింది దాని విషయం తలుచుకుంటే బాధగా ఉంది ఇంత చిన్న వయసులో ఎన్ని అనుభవాలు కష్టాలు కన్నీళ్ళు తప్ప మధు జీవితంలో ఏం అనుభవించింది పిచ్చిది కాకపోతే ఇంత చక్కటి అవకాశాన్ని ఎవరైనా కాదంటారా శిరీష్కి ఏం తక్కువ చదువు సంస్కారం ఉద్యోగం అన్నీ ఉన్నాయి మన అంతస్తుకి అంత మంచి సంబంధం రావటం మన అదృష్టం వదు నా మాట కాదను కానీ ఎన్నో విధాల నచ్చ చెప్పాను అత్తయ్యని శ్యామిని అనాథల్లా వదిలి నా దారి నేను చూసుకోలేను బావ నన్ను క్షమించు నాకు ఎప్పట్లో పెళ్ళి ఆలోచన లేదని ఖచ్చితంగా చెప్పేసింది చిలిపిగా మాట్లాడే మధుతో ఎంతసేపైనా మాట్లాడగలన కానీ అలా గంభీరంగా మారిపోయే అన్ని అనుభవాలు గడించినట్లున్న ఆ మధు ముందు నిలబడి తర్కించడానికి నాకు ధైర్యం సలే శేఖర్ అంటున్న చంద్రం బాధని అణుచుకునే ప్రయత్నంలో కింద పెదవిని పై పంటితో గట్టిగా నొక్కిపట్టి చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు పై పంచెతో ఇద్దరూ అలా మౌనంగా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళారు మరో అప్పుడైతే ఎన్ని కబుర్లు చెప్పుకునేవారో ఆ రోజులు క్షణాలుగా గడిచిపోయాయి ఈరోజు క్షణం ఒక యుగంగా గడుస్తోంది చాలా దూరం అలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు నడిచి సూర్యాస్తమయాన్ని చూసి నెమ్మదిగా గ్రామం వైపు నడక సాగించారు ఇల్లు చేరిన శేఖర్కి ఆ రాత్రి అంతా నిద్ర లేదు ఒక పక్క చంద్రం సుష్మల పెళ్ళవుతుందని తెలిసి సంతోషంగా ఉన్న శ్రీధర్ గారు మాధవిని కోడలుగా చేసుకునే అభిప్రాయాన్ని విలిపుచ్చారని తెలియగానే ఓ క్షణం మాధవి అంగీకరిస్తుందేమో అన్న ఆలోచన హృదయ స్పందన ఆగిపోయినట్టయింది అది తేలిపోయింది చంద్రం మాటలతో అయినా అసంతృప్తి అసహనం మాధవి నిర్ణయం ఒక రకంగా బాగున్నా అసలు పెళ్ళే చేసుకోనని చెప్పటం శేఖర హృదయాన్ని గాయపరిచింది అంటే మధు ఇంకా అలా పిల్లలకు పాఠాలు చెప్తూ శ్యామిని సావిత్రమ్మ గారిని చూసుకుంటూ గడిపేస్తుందా మాధవిని గురించి తను అల్లుకున్న ఆశల పందిరి ఏం కావాలి మనసు తెలిసిన మాధవి మమతలో మునిగి మనుగడ మధురతరం చేసుకోవాలనుకున్న తన కోరికలు ఏం కావాలి మధుకి తప్ప తన మనసులో మరో మగువకు స్థానం లేదు అది తనకు బాగా అర్థమైపోయిన నిజం తన మాటల్లో కళల్లో సుప్రసన్నంగా సుమధురమైన చిరునవ్వుతో సువిశాలమైన నయనాల్లో ఆత్మీయత అనురాగం నింపుకొని కనిపించే మధు ముగ్ధమోహన రూపం హృదయాన్ని కదిలించి మొదటి చూపులోనే తను ఆకర్షించి మధుర మంజుల గాన మాధుర్యంతో అనురాగపు వారది కట్టిన ఆ అమాయకపు చూపులను మరవటం ఎలా సాధ్యం ఎవరికి సాధ్యం ఆ రోజు అప్రయత్నంగా దగ్గరికి తీసుకున్నప్పుడు బెదురుగా బిడియంగా కదలాడిన ఆ కళ్ళలోని తళుకు అనుక్షణం జ్ఞప్తికి వస్తుంది నిన్ను ఎలా మరవను మధు నువ్వు లేకుండా ఎలా బ్రతకను నేను ఎన్ని విధాల అభివృద్ధిని సాధించినా ఎంత పేరు గడించినా నిన్ను పొందలేని నా జీవితానికి అర్థమే లేదనిపిస్తోంది పరుల తృప్తి కోసం మరొకరిని పెళ్ళాడి మనసు లేని మనస్సుతో జీవితాంతం రగ్గలేను బాధ్యతల బరువుతో బ్రతుకంతా భారంగా గడిపేయడానికే నిర్ణయించుకున్నావా నీతో బంధాన్ని కలుపుకోలేని నేను బ్రతుకు భారంగా ఏడ్చవలసిందేనా కన్నీళ్లతో తలగడంతా తడిసిపోయింది జీవితంలో మొట్టమొదటిసారిగా తను కోరుకున్నది పొందలేని నిస్సహాయతకు కన్నీళ్లు కార్చాడు శేఖర్ రోజులు యథాప్రకారం గడిచిపోతున్నాయి శేఖర్కి మళ్ళీ సంబంధాలు చూసి హడావిడిలో పడ్డారు రఘుపతిరావు గారు శేఖర్ తోటి వాడు చంద్రానికి కూడా పెళ్లి నిశ్చయమైందని తెలిసిన తర్వాత వారికి మరీ ఆరాటంగా ఉంది అన్నీ ఉండి ఇంకా ఒక్కగానొక్క కొడుకు వివాహం చేయలేకపోయావే అని బాధగా ఉంది రఘుపతిరావు గారికి మునపట్ల ఏదడిగినా మృదువుగా సమాధానం చెప్పటం లేదు శేఖర్ తల్లి ఏదడిగినా చిరాగ్గా విసుగ్గా సమాధానం చెప్పేసి వెళ్ళిపోతున్నాడు సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి శేఖర్ ఒక్కటి ఒప్పుకోవటం లేదు ఆ రోజు మళ్ళీ ఏదో సంబంధం గురించి మాట్లాడుతున్న తల్లితో అమ్మ నేను ఇక్కడ ఉండాలి అంటే నాకు సంబంధాలు వెతకడం మానేయాలి లేదంటే నేను ఈరోజే కలకత్తా వెళ్ళిపోతాను ఏదో ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను అంటూ విసురుగా చెప్పులు వేసుకుని పొలాల వైపు సాగిపోయాడు ఆ పిల్లాడి మనస్తత్వం ఏమిటో తెలియని తల్లి హృదయం తల్లడిల్లిపోయింది తనతో శేఖర్ అన్న మాటలే భర్తకు చెప్పారు శ్యామలాదేవి మొదట కేకలు వేసినా నిజంగానే కొడుకు అంత పని చేస్తే ఎలాగా అన్న భయం ఆయన్ని బాధపెట్టింది ఉన్న ఒక్కడు కళ్ళు లేకుండా పోతే తాము భరించగలరా అందుకే పాటు వాడి ఏమిటో తెలిసే వరకు ఆ పెళ్లి గొడవలు ఎత్తకూడదనుకున్నారు రోజు రోజుకి క్షీణిస్తున్న తన ఆరోగ్యం కొడుకు పెళ్ళైనా కళ్ళారా చూడగలనో లేదో అన్న బాధ హృదయాన సుళ్ళు తిరుగుతున్నా శేఖరికి ఇష్టం లేకుండా ఏ పనైనా చేయటం తనకు నచ్చదు కనుకనే ఆఖరికి చదువు విషయంలో కూడా శేఖరిష్టానికే వదిలేశారు ఇంకా ఇప్పుడు శేఖరిష్టానికి వదిలేక తప్పదనుకున్నారు ఆ తర్వాత శేఖర్ని పెళ్ళి విషయమే ఎవరూ బాధించలేదు పొలం నుంచి అలసటగా తిరిగి వస్తున్న శేఖర్ కాళ్ళు అప్రయత్నంగా గోపాలం గారి ఇంటి ముందుకు రాగానే ఆగిపోయాయి లోపల నుంచి శ్రావ్యమైన గొంతుతో మాధవి పాడుతున్న పాట మనసుకు హాయి కలిగిస్తూ ఉంటే సన్నటి గొంతులతో వాళ్ళ ఇష్టం వచ్చిన రాగంతో మిశ్రమ రాగాలను ఆలపిస్తూ మాధవి పాడిన చరణాన్ని కష్ట తిప్పి పాడుతున్నారు పిల్లలు వాళ్ళని ఆపి తను మళ్ళీ పాడుతోంది మాధవి అలాగే కొంచెంసేపు నిలబడి ఆ గొంతులోని మాధుర్యాన్ని మనసును నింపుకుని వెళ్ళిపోవాలని కలలు కంటున్న శేఖర్ అత్తయ్య అనే అర్తనాదం లాంటి కేకతో ఈ లోకంలోకి వచ్చి గబగబ లోపలికి పరిగెత్తాడు అప్పటికే కింద పడి కథలు లేకుండా పడున్న సావిత్రమ్మను రెండు చేతులతో పైకి లేపటానికి ప్రయత్నిస్తోంది మధు సావిత్రమ్మ చాలా నీరసంగా ఉంది భర్త చనిపోయిన తర్వాత జీవిత ఆశ పూర్తిగా నశించిపోయింది మాధవి భవిష్యత్తుకి తన బంధం అవుతున్నా నన్ను బాధ బంధం అవుతున్నాను అన్న బాధ మరీ ఆమెని చంద్రం వచ్చినప్పుడు మధు చెప్పిన సమాధానం సావిత్రమ్మ మనసును మరీ చిత్రవధ చేసింది తనే చేసుకుంటాడు అనుకున్న చంద్రం వేరే సంబంధం గురించి చెప్పటం నేను అసలు పెళ్ళే చేసుకోనని మాధవి తెగేసి చెప్పటం సావిత్రమ్మ ఆరోగ్యం మీద దెబ్బతీసాయి ఆనాటి నుంచి ఆరోగ్యం అసలు బాగుండట్లేదు లోపల పడుకుని ఉంది మాధవి విని నెమ్మదిగా లేచిచ్చి అరుగు మీదకి చేరుకుంది అంతే కళ్ళు తిరిగి అరుగు మీద నుంచి కింద పడిపోయింది పిల్లలందరూ చుట్టూ చేరారు భయం భయంగా చూస్తూ కొందరు ఏడుస్తూ మధుకి సావిత్రం మనం లేపటం సాధ్యం కావటం లేదు తొందరగా లోపలికి వెళ్ళిన శేఖర్ పిల్లలందరినీ తప్పుకోమని చెప్పి ఓసారి మధు వైపు చూసి పక్క సరి చేయి మధు లోపలికి వెళ్ళి నేను తీసుకొస్తానంటూ ఉంటే మరో మాట మాట్లాడే ధైర్యం లేక లోపలికి వెళ్ళి పక్క సరి చేసింది ఈ లోపల శేఖర్కి శేఖర్ రెండు చేతులతోనూ సావిత్రమ్మను ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు సావిత్రమ్మకి స్పృహ లేదు సావిత్రమ్మ దగ్గర కూర్చుని అత్తయా అంటూ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్న మధుని చూడగానే అంతులేని ఆవేశం కలిగింది ఆధారంగా అక్కున చేర్చుకుని ఓదార్చాలని ధైర్యం చెప్పాలని అవేమీ చేయలేక నిగ్రహించుకుంటూ అన్నాడు మధు భయపడకు ఇప్పుడే వస్తానంటూ బయటికి పరిగెత్తాడు శేఖర్ సరాసరి ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పరుగున వెళ్ళాడు డాక్టర్ అప్పుడే క్లినిక్ నుంచి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు శేఖర్ వచ్చాడని చెప్పగానే బయటకు వచ్చి రండి లోపలికి అంటూ ఆహ్వానించాడు క్లుప్తంగా విషయం వివరించి డాక్టర్ను వెంటబెట్టుకుని గోపాలంగా ఇల్లు చేయాడు శేఖర్ డాక్టర్ని శేఖర్ని చూడగానే ఏడుస్తూ కూర్చున్న శ్యామిని పక్కకు తీసి మంచం దగ్గరగా కుర్చీ వేసి అత్తయ్య వైపే చూస్తూ నిలబడింది మధు కూర్చున్న నిమిషానికే పరీక్ష చేసి లేచి మెడికల్ కిట్ తీసుకుని బయలుదేరిన డాక్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శేఖర్ ఐఎమ్ సారీ శేఖర్ షీ షీఈస్ డెడ్ హార్ట్ ఫెయిల్ అయింది క్షమించండి అమ్మా అంటూ ముందుకు అడుగులు వేశాడు డాక్టర్ ఆత్రంగా మధు వైపు చూసిన శేఖర్కు భయం వేసింది నెమ్మదిగా మంచం పక్కకు జారి అత్తయ్య చేతి చేతిని చేతుల్లోకి తీసుకొని నిమురుతోంది మధు కళ్ళల్లో నీళ్లు లేవు నిర్వికారంగా ఉంది తనకున్న ఒక్క పెద్ద దిక్కు పోయిందని తెలిసిన ఆ మధు ఏడవటం లేదు కాదు మధు షాక్ తిన్నట్టుంది ఎలా ఏం చేయాలి మధు భుజాల పట్టుకుని కుదిపాడు మధు మీ అత్తయ్య చనిపోయారు మధు అంటున్నాడు ఆవేదనగా మరో ధ్యాస లేకుండా అత్తయ్యనే చూస్తూ కూర్చుంది మధు శేఖర్ పిలుపు వినిపించినట్టే లేదు ఇంతలో చుట్టూ ముగిన జనంలో ఎవరో వెళ్ళి చంద్రాన్ని పిలుచుకొచ్చారు పిన్ని మృతదేహాన్ని చూసి గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు చంద్రం ఆ గుండెల మీద పెరిగిన రోజుల్ని గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అంతా ఏడవటం చూసి శ్యాముకు కూడా అర్థమైపోయింది వాడు అత్తయ్య అంటూ పలకని అత్తయ్యను పిలుస్తూ ఏడుస్తున్నాడు వాడిని ఎవరో పక్కకు తీసుకెళ్లారు కానీ మధు కంటి వెంట ఓ చుక్క నీరు కూడా కారటం లేదు అంత ఆశ్చర్యంగానే మధును చూస్తున్నారు ఇరుగు పొరుగులు కూడా సావిత్రమ్మ మంచితనాన్ని తలుచుకుని కళ్ళు తుడుచుకుంటున్నారు కొందరు మధుని చూసి ఆ పిల్ల గుండె రాయమ్మ మరొకళ్ళైతే అయితే అంత నిబ్బరంగా ఉండగలరా ఎంత ధైర్యంగా కూర్చుందో చూడండి అయినా ఈ రోజుల్లో కడుపును పుట్టిన వాళ్ళకే ప్రేమలు ఉండట్లేదు ఐదేళ్లుగా కడుపులో పెట్టుకున్నంత మాత్రాన దానికి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందిలే పాపం చిన్నప్పుడు ఎత్తుకుని గోరుముద్దలు తినిపించిన ఆ పిండి మీద ఎంత ఆపేక్ష చూడండి చంద్రానికి అని ఒకరంటే మధు అంటూ ఎంత అప్యాయంగా చూశారు ఆ పిల్లకి విశ్వాసం ఉంది కనకే కుటుంబ భారాన్ని ఏదో రకంగా మోస్తోంది సావిత్రమ్మ గారు పోవటం పాపం మధుకి పెద్ద దెబ్బ అంటూ తల ఒక రకంగా వ్యాఖ్యానిస్తున్నారు ఎందరో ఎన్నో రకాలుగా సావిత్రమ్మ మంచితనం గురించి గోపాలం గారి వ్యక్తిత్వం గురించి గొప్పతనం గురించి పొగుడుతున్నారు ఆవిడ అంతిమయాత్రకు సానుభూతి చూపుతున్నారు కొందరు చంద్రాన్ని ఓదారుస్తున్నారు చంద్రం లేచి మధు వైపు చూశాడు ఏకదీక్షగా సావిత్రమ్మ మొహంలోకి చూస్తోంది మధు మధు మొహంలో ఏ భావం వ్యక్తం కావట్లేదు ఆ నిశ్శబ్దమూర్తిని చూసి ఆగలేకపోయిన శేఖర్ ధైర్యం చేసి చంద్రం భుజం మీద చేయి వేసి చందు మధుని తీసుకెళ్ళమని చెప్పరా అమ్మతో అన్నాడు బాధగా అలా చూడలేను అన్న భావం ధ్వనించింది శేఖర్ గొంతులో చంద్రం తల్లి నెమ్మదిగా లేచి కళ్ళు తుడుచుకుంటూ మధుని లేపి లోపలికి తీసుకెళ్ళింది యాంత్రికంగా మరమనుషుల నడుస్తున్న మధుని చూస్తే శేఖర్ హృదయం ద్రవీభూతమైంది కానీ తను అసక్తుడు మధు తనకు అర్హత అధికారం ఇచ్చుంటే అందరున్న లెక్క చేయక ఎదపై చేర్చుకుని మధు తనివి తీర ఏడ్చి హృదయాన్ని తేలికపరుచుకునే వరకు అలాగే ఆమె తలని మురుతూ తన విశాలమైన బాహువుల్లో బంధించి ధైర్యం కలిగించేవాడేమో తనకు అదృష్టం ఏది ఈ నాలుగేళ్లు మధు ఎదురుపడ్డప్పుడల్లా మనసును నిగ్రహించుకోవటానికి చేసిన ప్రయత్నం ఒక తపస్సులా నిర్వహించాడు మనసు అదుపు తప్పుతుందనుకున్నప్పుడల్లా పొలం వైపు పరిగెత్తి అక్కడి నుంచి గంగా తీరం వైపు వెళ్ళి ఏకాంతంగా గంటలు గంటలు గడిపేసేవాడు ఒక్కొక్కసారి తనకు అత్యంత ప్రియమైన గంగాపూర్ని పసిడి పంటల పొలాలని ఇంతటి వాడైనా అప్పుడప్పుడు అమ్మచేత ముద్దలు తినే ఆనందాన్ని ప్రాణప్రదమైన చందు స్నేహాన్ని కోడలిని తెచ్చుకోవాలని మనవడిని ఎత్తుకోవాలని ఆత్రపడే పితృహృదయాన్ని అన్నిటినీ అందరినీ వదిలేసి ఎక్కడికో తెలియని దూరదేశాలకు పారిపోవాలనిపిస్తూ ఉండేది మళ్ళీ అంతలోనే ఆ ఇంటికి వారసుడుగా తన కర్తవ్యం గుర్తొచ్చి తన పిచ్చి ఆలోచనలకు స్వస్తి చెప్పి పవిత్ర గంగానదిలో కొంతసేపు స్నానం చేసి ఆ చల్లదనాన్ని మనసును నింపుకునే ప్రయత్నం చేస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయి గంగానదిలోకి ఒరిగిపోతున్న సూర్యుడిని చూస్తూ కాలాన్ని గడిపేవాడు మరీ పిచ్చెత్తినట్టు అనిపించినప్పుడల్లా కలకత్తా వెళ్లాలనిపించలేదు శిరీష్ సుష్మల స్నేహంలో కొంత మనశ్శాంతి దొరుకుతుందని ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే శిరీష్ తన పక్కనున్న వాళ్ళందరినీ మంచి మూడ్స్లో పెట్టగల నేర్పరి అని గోపాలం పోయిన తర్వాత అనుకున్నప్పుడల్లా కలకత్తా వెళ్లే స్వేచ్ఛ కూడా కరువైంది ఇంటి మనిషి లేకుండా పొలం పనులు అయ్యేవి కావు ఎంతమంది ఉన్నా దగ్గరుండి చూసుకోకపోతే పనులు సక్రమంగా అయ్యేవి కావు కానీ ఈరోజు మధుని చూస్తుంటే ఎవరిని లెక్క చేయాలనిపించడం లేదు లోపలికి వెళ్ళైనా సరే మధుని మామూలు మనిషిగా మార్చాలనిపిస్తోంది మనసు వశం తప్పుతోందని గ్రహించిన శేఖర్ చంద్రం భుజం మీద మెల్లగా తట్టి ఇప్పుడే వస్తాను చందు అతి ప్రయత్నం మీద ఆ మాట చెప్పి అరచేత గుండెల్ని రాసుకుంటూ వీధిలోకి వచ్చిన శేఖర్ కళ్ళు నీటితో నిండిపోయాయి తెలియని బాధ గుండెల్లో సన్నగా నొప్పి ప్రారంభమైంది ఈ మధ్య తరచూ వస్తోంది ఈ నొప్పి ఎక్కువగా ఆలోచించినప్పుడల్లా నొప్పి ఎక్కువ అవుతోంది అయోమయంగా చూస్తూ నిశ్చలంగా ఉన్న మధు రూపం కళ్ళ ముందు కనిపించి కలవర పెడుతోంది అంతరంగాన ఉబ్బెత్తున లేచి అనురాగపు తరంగాలను అతి ప్రయత్నం మీద అణుచుకోవటానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా ఇల్లు చేరుకున్నాడు శేఖర్ అప్పటికే వార్త తెలిసిన శ్యామలాదేవి శేఖర్ని చూడగానే బాబు మధుని పలకరించి వచ్చావరా పాపం ఆ పిల్లలెంతో దురదృష్టవంతురాలు ఉన్న ఒక్క పెద్ద దిక్కు పోయింది నేనోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి అని తండ్రిని అడుగుతున్న తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాడు శేఖర్ అంతలోనే తృప్తిగా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తల్లికి జమీందారీ వంశం వారిది జమీలు పోయినా వారిని జమీందారులుగానే ఎంచేవాళ్ళు శ్యామలాదేవి అన్నడు ఎవరిది ఎళ్లకు వెళ్ళేది కాదు శుభకార్యాలప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చి బలవంతం చేస్తే తప్పనిసరైన వాళ్ళు అనుకుంటే మాత్రం వెళ్ళేవారు అంతగా తప్పించి తల్లి బయట అడుగు పెట్టడం చూడలేదు అందులోనూ తనంతట తానే తండ్రిని అడగడం ఇదే మొదటిసారి శేఖర్ అనుభవంలో శాంత పెళ్ళికి చంద్రం వచ్చి తీసుకెళ్తే వెళ్ళింది తప్పనిసరి మీరు లేకుండా శాంత పెళ్ళి ఎలా అవుతుందమ్మా అని చంద్రం అంటూ ఉంటే మీ నాన్నగారు శేఖర్ వస్తున్నారుగా చందు అని తప్పించుకో చూసిన శ్యామలాదేవిని బ్రతిమలాడి పక్క బజార్కు ఉన్న ఇంటికి బండి కట్టి తీసుకొచ్చి తీసుకెళ్లాడు చంద్రం అలాగే గోపాలం గారు పోయినప్పుడు రఘుపతిరావు గారు వెళ్ళమని చెప్తే వెళ్ళింది అలాంటి అమ్మాయి ఈరోజు తనంతట తాను మధుని పలకరించి రావడానికి వెళ్తాను అంటుంది అంటే అది మధు మంచితనంలోని మహిమ అనుకోవాలో అవధులు దాటిన తల్లి అభిమానం అనుకోవాలో అర్థం కాలేదు శేఖర్కి పద నేను వస్తాను అంటూ పైపంచ వేసుకుని బయలుదేరుతున్న రఘుపతిరావు గారిని మరింత విస్మయంగా చూశాడు శేఖర్ తన వైపు చూసిన తల్లితో నేనే నేను వెళ్ళే వస్తున్నానమ్మా అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు నెమ్మదిగా శేఖర్ గోపాలం గారు చనిపోయిన తర్వాత మధు ఎన్నోసార్లు తమ ఇంటికి రావటం జ్ఞాపకం వచ్చింది తల్లితో చనువుగా మాట్లాడటం ఆవిడకి స్వెటర్ అల్లటం నేర్పాలని ప్రయత్నించి సాధ్యంగాక తనే ఒక స్వెటర్ అల్లివ్వటం అది చూసి మధు పనితనాన్ని తల్లి మెచ్చుకోవటం అన్నీ అనే జ్ఞాపకం వస్తున్నాయి నిలబడలేక అలాగే కుర్చీలో జారగిలబడ్డాడు గుండె నొప్పి ఆ రోజు తీవ్రంగా ఉంది అంతవరకు ఎవరికీ చెప్పలేదు చెప్పాలని కూడా అనిపించడం లేదు శ్యామలాదేవి వెనకే వెండి పొన్ను కర్ర చేత పట్టుకుని రఘుపతి గారు రావటం చూసి అంతా పక్కకు తప్పుకుని దారిచ్చారు చంద్రం వాళ్ళిద్దరినీ చూసి లేచి రెండు కుర్చీలు ముందుకు జరిపాడు కళ్ళ వెంట జలజల కన్నీరు రాలిపోతోంది చంద్రానికి ఓ క్షణం నిర్జీవంగా పడి ఉన్న శుష్కించిన సావిత్రమ్మ మృతదేహాన్ని చూసి దీర్ఘంగా నిట్టూర్చి చందు బంధువులందరికీ కబురు చేసావా అన్నారు రఘుపతి గారు కళ్ళు తుడుచుకుంటూ ఎవరున్నారు నాన్నగారు శాంత కబురు చేశాం ఒక గంటలో అది వస్తుంది ఇంకా శ్రీధర్ గారికి ఓ టెలిగ్రామ్ ఇమ్మని మనిషిని పంపాను ఆయన వారొచ్చేంతవరకు ఎలాగూ ఉండలేము ఊరికే తెలియాలని అన్నాడు చంద్రం ఎలా పోయాడు అంటూ వివరాలు అడిగింది శ్యామలాదేవి నాకేం తెలియదమ్మా నేను వచ్చేసరికి అంత అయిపోయింది మధుకు తెలిసి ఉంటుంది కానీ మధు ఎవరే అడిగినా సమాధానం చెప్పటం లేదు అన్నాడు చంద్రం మధు దగ్గరికి వెళ్ళింది శ్యామలాదేవి కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూ ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగినట్టుంది మధు శ్యామలాదేవి వెళ్ళి భుజం మీద చేయి వేసినా చలనం లేదు గడ్డం పట్టుకుని వైపు తన మధు ముఖం తన వైపు తిప్పుకున్న శ్యామలాదేవి ఆశ్చర్యపోయింది మధు ముఖం మామూలుగా ఉంది ఆమె ఏడవటం లేదు ఆ చూపుల్లో జీవం లేదు అలా ఉన్న మనిషిని ఎలా ఓదార్చాలి గుండెలు అవిసి ఎలా ఏడుస్తుందేమో గుండెల్లో దాచుకుని ఓదార్చాలని వచ్చిన శ్యామలాదేవికి నిరాశ ఎదురైంది ఎంతో అభిమానంగా ఆత్మీయంగా మాట్లాడే మధు మాట్లాడదే అలా చూస్తూ ఉండిపోయిందే ఐస్ కాంతంలో ఆకర్షించే ఆ కళ్ళల్లోని కాంతి ఎటుపోయింది పది నిమిషాలు అలాగే నిలుచున్నా శ్యామలాదేవి మనసులోని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు అప్పుడే లోపలికి వచ్చిన చంద్రం తల్లి కుర్చీ తీసుకొచ్చి మంచం పక్కనే వేస్తూ కూర్చోండి అంటూ శ్యామలాదేవి వైపు చూసింది అప్పటికి మధు నోరు విప్పి మాట్లాడలేదు మరోసారి జాలీగా మధు వైపు చూసి చంద్రం తల్లితో వస్తాను అని మాత్రం చెప్పి బయటకు వచ్చిన శ్యామలాదేవి అప్పటికే కండువా సర్దుకుంటూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న రఘుపతి గారితో కలిసి ఇల్లు చేరారు యథావిధంగా దహన సంస్కారాలని తన చేతుల మీదగానే పూర్తి చేసిన చంద్రం స్నానం చేసి లోపలికి రాగానే శ్యామ వచ్చి అన్నయ్య మధు వదినేవిటన్నయ్య అలా ఉంది పిలిస్తే పలకటం లేదు వెర్రిగా చూస్తోంది నాకు భయమేస్తోంది అన్నయ్య మధుని మాట్లాడమని అంటూ చంద్రాన్ని చుట్టేసి బావురుమంది మంది ఆప్యాయంగా శాంత వీపు తట్టుతూ ఊరుకో శాంత ఏది మధుని చూద్దాం పద అంటూ మధు ఉన్న గదిలోకి వెళ్ళిన చంద్రం ఇంకా అలాగే ఆకాశం వైపు చూస్తూ కూర్చున్న మధుని చూస్తే బాధతో లి తిరిగింది మధు జీవితంలో తిన్న దెబ్బలు సామాన్యమైనవి కావు అంత చిన్న వయసులోనే ఒక జీవిత కాలానికి సరిపడా కష్టాలను కళ్ళ చూసింది ఆమెకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తులు ఒక్కరొక్కరే మధు జీవితం నుంచి నిష్క్రమించారు ఆ షాక్ తట్టుకోవటం సామాన్యులుగా సాధ్యం కాదు ఆ మాయకురాలి మనస్సున రగిలిన బాధాగ్నిని అర్థం చేసుకోలేని ప్రజావాహిని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకుని ఏవేవో మాటలు అంటున్నారు దగ్గరగా వెళ్ళి మధు అని పిలిచాడు చంద్రం మనసులోని ఆప్యాయతంతా అంతా ధ్వనించింది ఆ కంఠంలో ఒకసారి చంద్రం వైపు వెర్రిగా చూసి మళ్ళీ నిశ్శబ్ద నిలోకి దృష్టి సారించింది తల మీద చేయి వేసి మధు కొంచెంసేపు పడుకోమ్మా అన్నాడు చంద్రం ఆర్ద్రంగా మధులో మార్పు లేదు ఆ మౌనమూర్తిని ఎక్కువసేపు చూడలేకపోతున్నాడు చంద్రం పక్కనే నిలబడ్డ శాంతను ఓ గ్లాస్ పాలు తీసుకురామా అని పంపించాడు ఐదు నిమిషాలు మౌనంగా గడిచాయి శాంత పాలు తీసుకొచ్చింది గ్లాస్ అందుకుని మంచం మీద మధు పక్కనే కూర్చుని మధు కొంచెం పాలు త్రాగి నిద్రపోమా రేపటి హాయిగా ఉంటుంది అంటూ బొజ్జగింపుగా మధు చేయి చేతుల్లోకి తీసుకుని గ్లాస్ అందించబోయాడు అప్పటికే ఆ వెర్రి చూపులో మార్పు రాలేదు చంద్రానికి ప్రతిమలా కూర్చున్న మధు చేత ఆ పాలు త్రాగించటం దుస్సాధ్యం అనిపించింది గ్లాసు తిరిగి శాంత చేతికిచ్చి మధుని నెమ్మదిగా రెండు భుజాలు పట్టుకుని మంచం మీద పడుకోబెట్టాడు ప్రతిఘటించలేదు కిటికీ లేంచి అలాగే శూన్యంలో చూస్తూ పడుతుంది ఇంతలో శ్యామ్ వచ్చాడు అక్క దగ్గరికి వాడిని చూసి మధులో చలనం లేదు అక్క మౌనం చూసి వాడికి భయంగా ఉంది బావా అక్క మాట్లాడేది అంటూ చంద్రం వైపు చూసి అడిగాడు మోహన్తో అంతవరకు అడగదొక్కున్న బాధంతా ఒక్కసారిగా పెళ్ళి చంద్రంలో వాడిని దగ్గరికి లాక్కుని వాడిని ఓదార్చే ప్రయత్నంలో తను కన్నీరు కారుస్తూ వాడి ద్వారా కొంత స్వాంతన పొందాడు దుప్పటి తీసి మధు వరకు కప్పి తలుపులు దగ్గరగా వేసి శ్యామం తీసుకుని హాల్లోకి నడిచాడు పిన్నిపోయిన బాధ కంటే మధు ప్రవర్తన మధు మౌనంగా చూసి ఆ మోగ చూపులు మరీ బాధ పెడుతున్నాయి చంద్రాన్ని రెండో రోజు సాయంత్రానికి శ్రీధర్ గారు వచ్చారు కలకత్తా నుంచి రావడం రావడం సరాసరి గోపాలం గారింటికే వచ్చారు మధు ఎంత బాధపడుతుందో ఈ విశాల ప్రపంచంలో తనకు తమ్ముడు తమ్ముడికి తను తప్ప మరెవరూ లేరని బాధపడుతూ ఉండ చాపించి పిల్ల అని మాధవిని గురించిన ఆలోచనలతోనే బాధపడుతూ వచ్చారు శ్రీధర్ గారు చావిట్లో దిగులుగా కూర్చున్న చంద్రాన్ని చూసి ఎలా జరిగింది చంద్రం ఇంత హఠాత్తుగా మీ పిన్ని గారు అంటూ ఉండగానే పక్కనే ఉన్న శేఖర్ జరిగింది వివరించాడు జరిగిన దానికంటే ఎక్కువ మధు పరిస్థితి చూస్తే మరీ భయంగా బాధగా ఉన్నంకుల్ వాళ్ళ అత్తయ్య పోయారని విన్నాక మధు ఒక కన్నీటి బొట్టు కూడా కార్చలేదు ఇంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు డాక్టర్ని అడిగితే షాక్ తిని ఉంటుంది క్రమంగా తనే కోరుకుంటుంది అని అమ్మంటున్నారు ఆ గదిలో కొడుకుని అలా శూన్యంలోకి చూస్తోంది మా అందరికీ బాధగా ఉంది అంకుల్ మీరైనా మాట్లాడించండి మధు చేత మేము ఎవరం వెళ్ళి పలకరించినా ప్రయోజనం కనిపించడం లేదు ఏదో పిచ్చిగా చూస్తోంది ప్లీజ్ అంకుల్ మధును మాట్లాడించండి మేము మేమెవరం వెళ్ళినా ప్రయోజనం లేదు అంటూ ఆవేశంగా ఆత్రంగా శ్రీధర్ గారిని లోపలికి తీసుకెళ్తున్న శేఖర్ని విచిత్రంగా చూశాడు శ్రీధర్ మాధవి పట్ల గల అభిమానాన్ని ఆపేక్షను ఇన్నాళ్లు ఆనకట్టలు వేసి ఆపించాడు శేఖర్ ఈ రెండు రోజుల్లో మూర్తి భవించిన మౌనంలో జీవం లేని చూపులతో ఉన్న మధును చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు ఈ క్షణంలో ఆత్మీయుడైన మరో వ్యక్తి కనిపించేసరికి అతని వలనైనా మధు మామూలు మనిషి అవుతుందేమో అనే ఆశతో కట్టలు తెంచుకుని ప్రవహించే నదీ ప్రవాహంలో ఇన్నాళ్ళు అంతర్గతంగా దాచుకున్న ఆవేదన కన్నీళ్ల రూపంలో బయటపడింది మధు అంటే అందరికీ అభిమానం ఉంది శేఖర్ని అంతగా కదిలించడం చూసే చంద్రం కూడా ఆశ్చర్యపడుతూ వాళ్ళను అనుసరించి మధు ఉన్న గదిలోకి వెళ్ళాడు అంతమంది లోపలికి వెళ్ళిన అలికిడికి కూడా తిరిగి చూడలేదు మధు పందిరి మంచం మీద పట్టెన ఆనుకుని కూర్చుని అలా దూరంగా అక్కడ ఏం చూస్తుందో ఎవరికీ అర్థం కాలేదు చంద్రం పిలిచాడు మధు ఎవరొచ్చారో చూడు అంటూ శ్రీధర్ గారు మధు ముందుకు నిలబడ్డారు ఓసారి గాజు కళ్ళలా ఉన్న కళ్ళను కదిల్చి చూసింది మళ్ళీ మామూలుగా దృష్టి బయటికి సారించింది శేఖర్కి మధు నలా చూడటంతో సాధ్యంగా ఉంది మరో రెండు రోజులు మధు అలాగే ఉంటే మధు కంటే ముందు తనకు మతి భ్రమిస్తుందేమో అని బయనేసింది సంకోచాలని సందేహాలని పక్కకు తోసి ముందుకొచ్చి మధు రెండు భుజాలపై చేతులేసి మధు మాట్లాడు మధు మీ మామ వచ్చారు చూడు నువ్వు మాట్లాడకపోతే ఏమనుకుంటారంటూ భుజాలు కదుపుతూ అడిగాడు ఓ క్షణం ఆ కళ్ళల్లోకి తలుపు లాంటి కాంతి వచ్చింది అంత మాత్రానికే పరమానంద బతిపోయాడు శేఖర్ చేతులు తీసేసి చూడు మధు పలకరించు ఆయన నిలబడే ఉన్నారు కూర్చోమని చెప్పు అన్నాడు మళ్ళీ ఓసారి అందరి వైపు దృష్టి సారించి కిటికీ వైపు చూపులు తిప్పుకుంటున్న మధుని చూసి శ్రీధర గారి హృదయం బాధతో వెలవిల్లాడింది మంచం మీద కూర్చుని రెండు చేతుల్లోకి మధు ముఖాన్ని తీసుకుని తడబడుతున్న గొంతుతో ఏమిటమ్మా చూపు మాట్లాడమ్మా రేపు శిరీష్ సుష్మా వస్తామన్నారు నువ్వు శ్యామ్ మాతో వచ్చేదురు కానీ మధు ముఖభావాల్లో ఏ మార్పు లేదు మధు మాట్లాడమ్మా మధు శ్రీధర్ గారి గొంతు పూడుకుపోయింది నాన్న శ్రీధర్ చేతుల్లోకి ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది మధు గుండెలు అవిసేలా ఏడుస్తోంది మధు చూసేవాళ్ల హృదయాలు ద్రవించేలా ఏడుస్తోంది రెండు రోజుల నుంచి కన్నీటి చుక్కరాని ఆ కళ్ళ నుంచి ముత్యాల సరాలుగా తీయపడుతున్న కన్నీటి చూసి అందరికీ ఒక రకమైన సంతోషం కలిగింది మధు మళ్ళీ మనుషుల్లో పడింది ఆ తృప్తి చాలనుకుంటూ ఆనందంగా కళ్ళు తుడుచుకుంటున్న శేఖర్ వైపు చూసిన చంద్రానికి ఏదో అర్థమైనట్టయింది అక్క ఏడుపు వినిపించి శ్యామ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడిని గుండెలు కదుముకున్నాడు శ్రీధర్ నెమ్మదిగా మధుని లేపి ముఖం గడిగించి శాంతత ఇచ్చిన వేడి పాలు స్వయంగా తనే త్రాగించాడు శ్రీధర్ శ్రీరామ్ కూతురుని అలా లాలిస్తుంటే మనసు అదో రకమైన తృప్తితో నిండిపోయింది ఇన్నాళ్ళకి రామ్ రుణం ఎలాగైనా తీర్చుకోగలుగుతున్నాను అనే ఆనందం కలిగింది ఆయన పాలు చేత పట్టుకుని త్రాగిస్తుంటే కళ్ళ నిండుగా నీళ్లు నింపుకునే గుటకలు వేసింది రామ్ నిన్ను దూరం చేసుకున్నా నీ బిడ్డల్ని చేరువ చేసుకునే అదృష్టాన్ని కలిగించావనుకుంటూ కనిపించని స్నేహితుడిని తలుచుకుని కన్నీరు కార్చారు శ్రీధర్ ప్రేక్షకుల్లా నిలబడి చూస్తున్న చంద్రానికి శేఖర్కి ఆశ్చర్యంగా ఉంది ఈ అద్భుతం ఏమిట అని మధు ఆయన్ని నాన్న ఎందుకు పిలిచిందో అంతకంటే అర్థం కాలేదు శ్రీధర్ గారు ఆ తర్వాత విషయం వివరించే వరకు ఎవరికి ఆయన పిలిస్తే పలకటంలో గల అసలు రహస్యం బోధపడలేదు తన తండ్రిలాగా మధు అని పిలిచేసరికి మరుగున పడుతున్న స్మృతులు ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి శ్రీధర్ గారిని చుట్టేసి హృదయ విదారకంగా ఏడ్చింది మధు దానితోనే బాహ్య స్మృతి వచ్చింది జరిగినవన్నీ జ్ఞాపకం వచ్చాయి నిలబడి తన వైపు ఆప్యాయంగా చూస్తున్న చంద్రాన్ని అనురాగాన్నంతా కళ్ళల్లో నింపుకుని ఆరాధనగా చూస్తున్న శేఖర్ని చూసి నెమ్మదిగా నిలబడే ఉన్నారే కూర్చోండి బావా అంది మధు ఇద్దరిని ఉద్దేశించి ఇద్దరు ఒకళ్ళు మోడ మరొకరు కుర్చీ లాక్కొని మంచం దగ్గరికి కూర్చున్నారు శ్రీధర్ గారి పక్కనే ఉంచుని బిక్కు బిక్కుమంటున్నట్టు కొత్తగా చూస్తున్న శ్యామిని దగ్గరికి తీసుకుంది మధు వెక్కి వెక్కి ఏడుస్తున్న వాడి తల మీద కన్నీళ్లతో అభిషేకం చేస్తూ వాడిని మరింత దగ్గరికి తీసుకుని కుమిలిపోతున్న మధుని చూసి అందరి కళ్ళు చెమర్చాయి రెండు రోజులుండి సెలవు లేదని మళ్ళీ పది రోజుల తర్వాత వస్తానని చెప్పి బయలుదేరారు శ్రీధర్ గారు ఈ రెండు రోజుల్లో పూర్తిగా కోలుకోకపోయినా శ్రీధర్ గారు ఆత్మీయతతో చంద్రం శాంతల ఆప్యాయతలతో ఊహ భాష కందని భావాలతో నిశ్శబ్దంగా సేకరందించి అనురాగపు చూపులతో చాలా వరకు మామూలుగా తయారైన నీరసం మీద విపరీతంగా ఏడుస్తూ ఉండటం వల్ల తిండి సరిగా తినకపోవటం వల్ల మధులో చాలా మార్పు వచ్చింది అప్పుడప్పుడు జ్వరం తగులుతుంది రోజులో కొంతసేపు జ్వరం ఉంటుంది మరి కొంతసేపటికి నార్మల్గా ఉంటుంది వీటితో నీరసంగా ఉంటుంది భవిష్యత్ ఏమిటనే విషయం ఎవరూ ప్రస్తావించలేదు మధు దగ్గర వెళ్లే ముందు చంద్రంతో చెప్పారు శ్రీధర్ చంద్రం ఇప్పట్లో మధు ఈ పరిసరాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పదిహేను రోజులు కాగానే నేనే వచ్చి మధుని శ్యామిని కలకత్తా తీసుకెళ్తాను శ్యామిని స్కూల్లో చేర్పిస్తాను అక్కడే మధుకిష్టమైతే తను కొంతకాలం చదువుకుంటుంది సుష్మతో పాటే పెళ్లి చేసుకుని నా కోడలి అధికారంతో అక్కడ ఉంటుంది ఏమంటావు రామ్ స్నేహితుడిగా ఇది నా కర్తవ్యంగా నా బాధ్యతగా భావిస్తున్నాను సుష్మ గంగాపూర్ వస్తుంది మధు కలకత్తా వస్తుంది ది స్లైట్ చేంజ్ ఓ కూతురి స్థానాన్ని మరో కూతురు వస్తుంది ఏమంటావు చంద్రం ఏవో శేఖర్ ఎలా ఉందంటావు ఆలోచన అంటూ ఉన్న శ్రీధర్ గారికి శేఖరేం సమాధానం చెప్పాలో నిర్ణయించుకునే లోపలే చంద్రం అందుకున్నాడు మావయ్య గారు నేను మీకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాను అనుకోకపోతే ఒక మాట మధుని శిరీష్ని పెళ్ళి చేసుకునే విషయమే అడిగి చూశాను అసలు తను పెళ్లికి సుముఖంగా లేదు అప్పట్లో పెన్ని బాధ్యత శ్యామ్ బాధ్యత దృష్టిలో ఉంచుకుని కూడా అలా అని ఉండొచ్చు ఏవైనా మళ్ళీ ఈ విషయాలు మాట్లాడాలంటే కొంత టైం కావాలి పైన షాక్ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు మధు ఇంకో రెండు మూడు నెలల వరకు మధుని మధుకి భవిష్యత్తును గురించిన ఆలోచనలు కలగకుండా చేయటం మనవిధి మళ్ళీ కలకత్తా వెళ్ళినా అక్కడ విషాద స్మృతులు మధును బాధించవచ్చు తన ఆరోగ్యం మీద మరీ దెబ్బతీయచ్చు అందువల్ల ఇప్పట్లో మధుకి ఆలోచన కలగకుండా ఇక్కడే ఉంచేస్తే కొన్నాళ్ళకి అన్నీ మర్చిపోయే అవకాశం ఉంది అప్పుడు మధు ఇష్ట ప్రకారం చేయవచ్చు మీరు మరోలా అనుకోను అంటే కొన్నాళ్ల పాటు మా పెళ్ళి కూడా వాయిదా వేయాలని నా కోరిక మధు ఇలా ఉండగా నాకు పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు అంతక్రితం ఎవరికెవరో తెలియకపోయినా ఈ ఐదేళ్లలో మధు మా అందరికీ ఎంతో సన్నిహితురాలైంది బాంధవ్యం భావని చేసిన నేను మధుని ఎప్పుడు మా శాంతలాగే అభిమానించాను ఒక చెల్లెలి పెళ్లి చేసి మరో చెల్లెలిగా పెళ్లి కాకుండానే గృహస్ గృహస్థున్నాయి అంత స్వార్థపరుని కాలేను మావయ్య గారు పిన్ని బాబాయి ఎవరున్నా నాకు ఇంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు తప్పదు నన్ను క్షమించండి సుష్మతో కూడా చెప్పండి నన్ను క్షమించమన్నానని ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా మధు పెళ్ళి తర్వాతే నా పెళ్ళి నా కోసం సుష్మను ఆగమని చెప్పడం నా స్వార్థమే అవుతుంది ఆమె అలా ఆగలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను అంటూ ఉన్న చంద్రం గొంతు అణిచిపెట్టుకుంటున్న బాధతో విచిత్రంగా ధ్వనించింది శేఖర్ తృప్తిగా ఆనందంగా చూశాడు చంద్రం వైపు శ్రీధర్ గారు ప్రశంసాపూర్వకంగా చంద్రం వీపు తడుతూ అలాగే చంద్రం నీ ఇష్ట ప్రకారమే కానీ ఇప్పట్లో మధుతో ఆ విషయాలు చెప్పను పది రోజులకు నేను రావడానికి వీలు కాకపోతే శిరీష్ని సుష్మను పంపిస్తాను వస్తే ముగ్గురం వస్తాం మరి వెళ్ళొస్తాను శేఖర్ అంటూ ముందుకి నడిచిన శ్రీధర్ గారిని అనుసరించి చంద్రం శేఖర్లు ఆయన్ని బస్ ఎక్కించి వచ్చారు ఇక మనసులోని ద్వేషాన్ని మరుగుపరచడం ఎలా కష్టమో మనసులోని మమతల్ని మరల్చడం కూడా అంతే కష్టం మధు ఆలోచనల నుంచి మనసును మరల్చుకోవాలనుకునే శేఖర్ ప్రయత్నం ప్రయత్నంగానే ఉండిపోయింది రోజుకొక్కసారైనా వెళ్ళి మధును చూసి పలకరించి రాందే మనసుకు శాంతి కలగటం లేదు ఈ వారం రోజుల్లో శేఖర్ మనసేమిటో పూర్తిగా అర్థమైంది చంద్రానికి ముఖ్యంగా శ్రీధర్ గారు వచ్చిన రోజు జరిగిన సంఘటనతో కొంత అర్థమైనా మధు మీద ఇంతటి ఆరాధన ప్రేమ పెంచుకున్నాడు అనుకోలేదు అయినా శేఖర్ ఎక్కడ మధు ఎక్కడ తను ఎలా ఊహించగలుగుతున్నాడు ఈ బంధం శాశ్వతం అయ్యేదేనా రావు బహదూర్ రఘుపతిరావు గారి ఏకైక పుత్రుడు శేఖర్ అంతటి ఆస్తికి ఏకైక వారసుడు మధు తల్లి తండ్రి ఆఖరికి ఆదరించిన ఆత్మీయులను కూడా పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు అనాథ ఈ పెళ్లికి రఘుపతిరావు గారిని నొప్పించడం ఎవరికీ సాధ్యం కాదు ఆ విషయం శేఖర్కి తెలియదా తెలిసి ఇంతగా అభిమానాన్ని పెంచుకుంటున్నాడు ఎందుకు మధు మీద మధు కూడా శేఖర్ మీద అదే అనురాగం ఉందా ఏమో అది చంద్రం ఊహకు అందటం లేదు ఒకవేళ మధు శేఖర్ల మధ్య అనురాగం వాళ్ళు పరిచయమైన తొలి క్షణం నుంచి ఉందేమో తనే గ్రహించలేదేమో ఆలోచనలతో చంద్రం బుర్ర వేడెక్కిపోతూ ఉండగానే శేఖర్ వచ్చాడు నెమ్మదిగా లేచి శేఖర్ను అనుసరించాడు చంద్రం ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేస్తోంది ఆఖరికి మౌనాన్ని ఛేదిస్తూ శేఖర్ మాట్లాడాడు చందు రేపే కదా పెద్ద కర్మ శ్రీధరంకులు ఏమైనా లెటర్ రాశారా వస్తున్నారా తలెత్తి శేఖర్ వైపు చూసిన చంద్రానికి శేఖర్లో చాలా మార్పు కనిపించింది మొట్టమొదటిసారిగా డిగ్రీ పూర్తి చేసుకుని ఉరకలు వేసే ఉత్సాహంతో జలపాతంలా గంగాపూర్లో దూకిన శేఖర్కి నిరాశ నిస్పృహలతో ఏదో పోగొట్టుకున్నట్టు దీనంగా ఉన్న ముఖం పొలాల వెంట అతిగా పెరగ తిరగటంతో తెల్లటి శరీరం రంగు మారి గోధుమ వర్ణానికి తిరిగింది అలసట అణు అణువున జీర్ణించుకున్నట్టున్న శేఖర్ని చూస్తుంటే చంద్రం మనస్సు జాలితో నిండిపోయింది నెమ్మదిగా శేఖర్ చుట్టూ చేయి వేసి అవును శేఖర్ రేపే పెద్ద కర్మ శ్రీధర్ గారు రావటం లేదట ఆఫీస్లో ఏదో ఇన్స్పెక్షన్ ఉందట శిరీష సుష్మా వస్తున్నారని రాశారు బహుశా రేపు తెల్లవారే టైంకి వస్తారేమో అని ఒక క్షణం ఆగి శేఖర్ ఒకటడుగు అడుగుతా నిజం చెప్పు ఈ స్నేహంలోనూ నా దగ్గర దాచింది ఏదీ లేదు నీ మనసులోని బాధ ఏమిట్రా అంటూ శేఖర్ని తన వైపుకు తిప్పుకుని నిలదీసినట్లు అడుగుతున్న చంద్రం కళ్ళల్లో ప్రతిఫలించిన ఆపేక్షకు శేఖర్ మనస్సు చెలించింది చెబుతాన్రా చందు నీకు కాక నా బాధ మరెవరికి చెప్పుకోను అంటూ అంతకాలంగా తన మనస్సును మదిస్తున్న విషయం తన అంతరంగాన ప్రేమ తరంగాలు సృష్టించి తన హృదయ స్పందనగా మారిన మధు మధును తను మర్చిపోలేకపడుతున్న బాధ అన్నీ వివరంగా చంద్రంతో చెప్పేసి బరువు దించుకున్నట్టుగా ఫీల్ అయ్యాడు శేఖర్ ఎన్నాళ్ళని బాధను మనస్సును దాచి భరించగలడు ఆత్మీయుడైన చంద్రం ముందు తన హృదయ ఘోష వినిపించిన తర్వాత కొంత మనశ్శాంతి కలిగినట్టయింది మౌనంగా శేఖర్ చెప్తున్న మాటలు వింటూ అతని మనస్ మనస్సుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గంగా గంగానది తరంగాల్లోకి దృష్టి సారించి ఆలోచిస్తున్న చంద్రం తొడలపై గల తొడలపై తలపెట్టుకుని ఇసుకలో వెళ్ళికిలా పడుకుని నీలిమ ఆకాశం వైపు చూస్తూ నీ రిలీఫ్గా ఫీల్ అవుతున్నాడు శేఖర్ చాలా రోజుల తర్వాత మనస్సుకి శరీరానికి కొంత విశ్రాంతి లభించినట్టయింది శేఖర్ నువ్వు మధుని పెళ్లి చేసుకుంటే హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆనందించే మొట్టమొదటి వ్యక్తిని నేనే మొన్న శ్రీధర్ గారితో నేను చెప్పిన మాట కూడా విన్నావు అయితే నాన్నగారిని పెళ్ళికి ఒప్పించడం మనం అనుకున్నంత తేలిక కాదు రఘుపతి నాన్నగారి పంతాలు పట్టుదలలు నాకు తెలియనివి కావు ఆయన తన పంతాన్ని ఎలా నెగ్గించుకోగలరో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను నీ ఆశ నెరవేరాలని నా కోరిక అయితే అది మన మనంకున్నంత తేలిగ్గా నెరవేరేది కాదని నా అభిప్రాయం అంటున్న చంద్రం మాటలని మధ్యలోనే తుంచేస్తూ లేచి కూర్చున్నాడు శేఖర్ చందు నాకు నాన్నగారి మీద నమ్మకం ఉంది ఆయన ఇంతవరకు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేదు చదువు విషయంలో కూడా ఆయన నా ఇష్ట ప్రకారమే చదివించారు ఆయనకి నన్ను ఇంజనీర్ని చేయాలనే కోరిక మొదటి నుంచి ఉండేది కానీ నేను చిన్నప్పటి నుంచి పొలం పనుల మీద ఇంట్రెస్ట్ చూపేవాడిని గోపాలంగారు నాకు తోచిన ప్రశ్నలన్నీ వేసేవాడిని నా అర్థం లేని ప్రశ్నలకు చిరునవ్వుతో ఆయన ఓపిక్గా సమాధానాలు చెప్తూ ఉండేవారు నాన్నగారు నన్ను అక్కడి నుంచి లేపి వెళ్ళి చదువుకోమని విసుక్కునేవారు నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన ఏనాడు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పనులు చేయలేదు ఈ విషయంలో కూడా నాన్నగారు నా ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యరనే నా విశ్వాసం అని నిశ్చయంగా చెప్తున్న శేఖర్లోని ఆత్మవిశ్వాసం తండ్రిపై ఉన్న అపార నమ్మకం హర్షించదగినవే కానీ ఒక్కసారి పరిస్థితులు మనిషి విశ్వాసంపై దెబ్బతీసి తను వేసే అంచనాలను తలక్రిందులు చేస్తాయి ఆ దెబ్బకు కొందరు తట్టుకోగలుగుతారు మరి కొందరు తట్టుకోలేరు అయినా విధి విచిత్ర విలాసానికి పావులు కాకుండా తప్పుకోవటం ఎవరికీ సాధ్యం కాదనుకుంటా మరి మరి మధు విషయం తన అసలు వివాహానికే సుముఖంగా లేదుగా శేఖర్ అంటున్న చంద్రం మాటలు అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా విశ్వాసంగా చెప్తున్న తన మాటలన్నీ వృధా అనిపించేలా చేశాయి శేఖర్కి అయినా మాటలు కూడ తీసుకుంటూ నెమ్మదిగా చెప్పాడు చందు ప్రస్తుత పరిస్థితుల్లో మధుని ఆవిష్యమే ప్రస్తావించి చికాకుపరచడం నాకు ఇష్టం లేదు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ దుఃఖాన్ని మరపించి నేను మధుని నా దానిగా చేసుకోగలను అన్న గట్టి నమ్మకం ఉంది అందుకు స్నేహితుడిగా మధుకి నాకు హితుడిగా నీ సహకారం కావాలరా అంటూ అర్థింపుగా చూస్తున్న శేఖర్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ తప్పకుండా ఉంటుంది శేఖర్ నేను శ్రీధర గారికి ఇచ్చిన నా మాట ప్రకారం మధుకి నీకు వివాహమైన తర్వాతే నా వివాహం సరేనా అంటున్న చందుని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు శేఖర్ ఇద్దరూ లేచి ఒక రకమైన తృప్తితో ఇళ్లకు బయలుదేరారు సావిత్రమ్మ కర్మకాండలన్నీ పూర్తయ్యాయి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు శాంతని మరో రెండు రోజులు ఉండమని ఆపేశాడు చంద్రం రాజేశ్వర్ వ్యాపారం గొడవలు ఏవో ఉన్నాయని వెళ్ళిపోయాడు తనకు చేతనైనంతలో కర్మకాండ గొప్పగానే ముగించాడు చంద్రం తల్లి తర్వాత తల్లి సావిత్రమ్మ మరణం చంద్రాన్ని చాలా వరకు కృంగదీసింది అయినా ధైర్యంగా తిరుగుతూ నేర్పుగా పనులన్నీ చేయిస్తూ అతను చేయిస్తున్నాడు తండ్రి ద్వారా విషయాలన్నీ విని ఉన్న సుష్మకు చంద్రం వైపు చూస్తుంటే అతను తనకంటే ఎంతో ఉన్నతుడుగా తను అందుకోలేని ఆదర్శ శిఖరాలను అధిరోహించిన ఆదర్శ పురుషుడిగా కనిపిస్తున్నాడు ఏకాంతంగా కలుసుకుని మాట్లాడాలంటే ఆ హడావిల్లో అందరి మధ్య అవకాశం కలగటం లేదు రాగానే మామూలు పలకరింపులు అయ్యాయి తనకు ఏడ్చే వాళ్ళను ఎలా ఓదార్చాలో తెలియదు గంభీరంగానో దేవతలాగానో కూర్చుని ఉండే మధు దగ్గర కూర్చోవాలంటే మరీ భయంగా ఉంది కాలం స్తంభించినట్టుంది ఇంతక్రితం రెండుసార్లు గంగాపూర్ వచ్చిన ఆ అనుభవంలోని అనుభూతులు అనుక్షణం ఆనందం కలిగించేవిగా ఉండేవి ఏటి ఒడ్డున శారులు మామిడి తోటల్లో చిన్నపిల్లలా వేసిన గెంతులు శాంత పెళ్లిలో చేసిన అల్లరి అప్పుడప్పుడు కావాలని చంద్రం బెదిరిపోతున్నా అల్లరిగా అతన్ని ఏడిపించాలని తన దగ్గరికి వెళ్ళి కూర్చోటం అతను భయంగా ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూడటం అంతలోనే ఆపుకోలేని ఆవేశంతో ఆ విశాలమైన బాహువుల్లో ముడుచుకుని ఉక్కిరి బిక్కిరి చేయటం తను తప్పించుకుని పారిపోవటం చూసి చంద్రం అల్లరిగా నవ్వటం తను వెక్కిరిస్తూ ముందుకు పరిగెట్టడం అది మధు కనిపెట్టి ఏడిపించటం అలాంటి మరుపురాని మధురం మధురాతి మధుర స్మృతులే మిగిల్చింది గంగాపూర్ కానీ ఇప్పటి పరిస్థితి సుష్మ ఊహ కందనిది ఆ ఇంటిని ఆ ఊరిని ఏదో నిశ్శబ్దత లాంటిది ఆవరించినట్టుంది ఆ వాతావరణంలో ఊపిరాడనట్టుగా ఉంది సుష్మకి శిరీష రోజు రోజంతా శేఖర్ శేఖరు బజార్ల వెంట తిరిగి అలాగో పొద్దుపోయేది తండ్రి తను వచ్చేటప్పుడు మధుని కనిపెట్టుకుని ఉండమని మధువుగా సంతోషం కలిగించేటట్టుగా ఉండమని మరీ మరీ చెప్పటం వల్ల ఎటు వెళ్ళలేకపోతోంది సుష్మ ఒకసారి మాత్రం శేఖర్తో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది శ్యామలాదేవి కూడా ఒకసారి వచ్చి మధువును పలకరించి వెళ్ళారు శాంత కూడా సంతోషంగా తిరగటం లేదు శాంత పెళ్ళిలో సావిత్రమ్మ గారిని తను చూసింది సుష్మ అప్పటికే ఆవిడ చాలా నీరసంగా కనిపించారు పది రోజులైనా ఇంట్లో అందరూ అంతగా మర్చిపోలేకుండా ఉన్నారు అంటే ఆవిడ ప్రభావం వాళ్ళ మీద ఎంత ఉందో అర్థం చేసుకోగలదు మధు మామూలుగా మాట్లాడుతున్న మునపటి కళాకాంతులు ముఖంలో కనిపించడం లేదు ఉత్సాహం ఉరకలేసే మధులో ఏదో పెద్ద మార్పు వచ్చినట్టుగా అనిపించింది సుష్మ శిరీష్ వచ్చి మూడు రోజులైంది కానీ సుష్మకు మూడు యుగాలైనట్టుగా ఉంది శేఖర్ అన్నయ్యలో కూడా ఏదో మార్పు కనిపిస్తోంది ఆలోచిస్తూ ఒంటరిగా దక్షిణపు గదిలో పడుకున్న సుష్మ ముఖం మీద చిరు జల్లుల నీళ్లు పట్టంతో కళ్ళు విప్పి చూసింది ఎదురుగా చంద్రం నిలబడున్నాడు చేతిలో గ్లాసు చిన్నగా నవ్వుతూ ఏం సుష్మా నీ సుందర స్వప్నాన్ని చెదరగొట్టలేదు కదా అంటూ నీళ్ల గ్లాసు చేతికిచ్చాడు ఏమిటిది అంటూ గ్లాస్ అందుకున్న సుష్మా నిమ్మకాయ రసం చూసి మీరు తెచ్చారెందుకు నేను తెచ్చుకునేదానియా అంది ఆహా పర్వాలేదే బస్తీ అమ్మాయికి మాట అంటూ చిలిపిగా నవ్వుతున్న చంద్రాన్ని చూసి వచ్చాక మూడు రోజులకు మనస్ఫూర్తిగా నవ్వింది సుష్మా కూర్చోండి అంటూ మంచం వైపు చూపించింది ఆహా అమ్మో అప్పుడే నాకంత ధైర్యం లేదు నిజం చెప్పాలంటే నా మీద నాకే నమ్మకం లేదు ఊరికే నీకు దగ్గరగా చూస్తూ కూర్చోవాలంటే నీ సమక్షంలో అది నాకు సాధ్యమయ్యే పని కాదు దేవి అంటూ నెమ్మదిగా బొగ్గన ఒక చిటికే వేసి ఇంతలో శాంత పిలవటంతో త్వరగా బయటకు వెళ్ళిపోయాడు సుష్మకు మళ్ళీ శరీరంలోకి ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది మనసు ఆనందంతో తేలిపోతుంటే లేచి చావిట్లోకి వెళ్ళింది ఎదురుగా శాంత వస్తూ ఎక్కడికొదినా అని అడిగింది అబ్బా వదినా గిదినా అనకపోతే సుష్మ అనలేవు అంటూ విసురుగా వెళ్ళిపోయింది ఆశ్చర్యంగా సుష్మ వెళ్ళి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది శాంత తన సంతోషానికి అంతరాయాన్ని కలిగించిన శాంత మీద కోపం వచ్చి విసుక్కుందే కానీ తర్వాత తను తప్పుగా అన్నానని బాధపడింది సుష్మ మధ్యాహ్నానికి శేఖరింటి నుంచి ఇల్లు చేరిన సుష్మకు మనసులో ఏదో సంకోచంగా ఉంది శాంత మొహం చూడాలంటే తనలా విసుక్కుని ఉండవలసింది కాదు వాళ్ళ అన్నయ్యను పెళ్లి చేసుకోబోయే తను వదిన కాక మరేమవుతుంది శాంతకి పాపం తనలా అన్నందుకు శాంత ఎంత బాధపడిందో ఆలోచిస్తూ మధు గదివైపు అడుగులు వేసిన సుష్మ వాకిట్లోనే ఆగిపోయింది లోపల నుంచి చంద్రం బొజ్జగింపుగా మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి మధు ఎన్నాళ్ళి ఇలా ఉంటావు నువ్వు సరిగ్గా భోంచేసే ఎన్ని రోజులు ఏందో తెలుసా పిన్ని బాబా అయిపోతే నీకు ఇంకా ఎవరూ నువ్వు నువ్వెందుకు అనుకోవాలి నీకు నేను నా మధు నీకెప్పటికీ తోడు నిడగా ఉంటాను మధు ధైర్యంగా ఉండాలి నువ్వు దిగులుగా ఉంటే శ్యామ్ కూడా మొహం విప్పి తిరగటం లేదు నా మాట మధు కొంచెమైనా తిను అంటూ పళ్ళెంలోంచి ఒక ముద్ద చేతిలోకి తీసుకుని మరో చేత్తో మధు గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు మధు అవిరామంగా కురుస్తున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా చేతుల్లో తలదాచుకుని ఏడుస్తోంది శోకమూర్తిలా ఉన్న మధు తలపై చేయి వేసి నిమురుతూ మధు నా మాట వింటావా లేదా సరే నేను కూడా లేననుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అంటున్న చంద్రం నోటికి పెట్టి వద్దు బావా అంత మాట నాకు తింటాను అంటూ పళ్ళెం చేతుల్లోకి తీసుకుంది చెమ్మగిల్లిన కళ్ళను ఒత్తుకుంటూ పైపంచెతో మొహం తుడుచుకుంటూ బయటకు అడుగు వేయబోయిన చంద్రం వాకిట్లో శిలాప్రతిమలా నిలబడిపోయిన సుష్మను చూసి నవ్వటానికి ప్రయత్నిస్తూ అరే సుష్మ ఎంతసేపేందులు వచ్చి ఇంకా భోజనం చేయలేదు కదూ పదా పదా భోంచేద్దాం శిరీష్ అక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వైపు వెళ్ళిపోయాడు ఒకసారి వెనక్కి తిరిగి సుష్మ వైపు చూసుంటే అంత మామూలుగా వెళ్ళిపోయి ఉండేవాడు కాదు చంద్రం భోజనానికి అంతా శాంత వచ్చింది సుష్మను పిలవడానికి ఓ క్షణం తటపటాయించి సుష్మ భోజనం చేదురుగాను రండి అన్నయ్య వాళ్ళు కూర్చున్నారు మిమ్మల్ని పిలుస్తున్నారు అంది వంచుకొని శాంత తనంత క్రితం అన్నమాట వల్లే శాంత అలా పిలిచినా ఒక్కసారిగా తను పరాయి దాన్ని అయిపోయాను అనే భావం కలిగింది తనను వాళ్ళంతా చాలా దూరం చేస్తున్నట్టుగా అనిపించింది ఇంతలో మధు ఉన్న గదిలోకి వెళ్ళిన శాంత వదిన పెరుగు తీసుకుని రానా నేనంతసేపు బ్రతికి లేకుండా భోంచే లేదు అన్నయ్య చెప్తే తింటున్నావు కదూ అంటోంది అప్పటికే అసూయ జ్వాలల్లో దహించుకుపోతున్న సుష్మను ఈ మాటలు మరింత దహించి వేస్తాయని తెలిస్తే శాంత అలా ఉండదు గిర్రును అక్కడి నుంచి తమ కోసం ఏర్పాటు చేసిన దక్షిణపు గదిలోకి వెళ్ళిన సుష్మ బ్యాగు సర్దటం మొదలెట్టింది లోపలి నుంచి చంద్రం పిలుస్తున్నాడు శాంత లోపలికి వెళ్ళిన శాంతతో సుష్మ ఏదమ్మా భోజనానికి రాలేదే అన్నాడు తల వంచుకుని భోంచేస్తున్నాడు శిరీష్ సుష్మని నేను పిలవను నువ్వే పిలువన్నయ్య అన్నయ్య అనాలనిపించిన శిరీష్ మొహం చూసి ఆపుకొని పిలిచాను అన్నయ్య తనెందుకో దక్షిణపు గదిలోకి వెళ్ళింది మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి సుష్మకి బ్యాగ్ అక్కడే పడేసి మంచం ఎక్కి పడుకుంది కన్నీళ్ళు ఆపుకుందామన్నా ఆగట్లేదు నీకెవరూ లేర నువ్వెందుకు బాధపడాలి నీకు నేను లేనా మధు ప్రపంచంలో ఉన్న ప్రేమంతా రెండు మాటల్లో నింపుతూ చంద్రం అన్న ఆ మాటలే పదే పదే చెవుల్లో మారుమోగుతున్నట్టయి తలగడలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది సుష్మ తను మనసిచ్చిన వాడి మీద తను ఇరిగిన మధు మీద నమ్మకం లేకుండా అతి సాధారణమైన ఆడపిల్లల బ అతి వాళ్ళందరికీ ఉండే మామూలు అసూయ ద్వేషాలతో మనసు నింపుకొని ఆక్రోశిస్తోంది ద సో కాల్డ్ సివిలైజ్డ్ జెంటిల్ మ్యాన్ శ్రీధర్స్ డాటర్ కాలేజీ చదువులు చదువుకున్న సంస్కారహీనురాల్లాగా విలపిస్తోంది చంద్రం అన్నం చేత్తో అలాగే లేచి వెళ్తుంటే శిరీష్కి కోపం వచ్చింది ఎంతకూ రాణి చెల్లెల మీద సుష్మ మీద ఉన్న గదిలో అడుగుపెట్టిన చంద్రానికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు సుష్మ ఏడుస్తోంది ఎందుకు ఎవరేమన్నారు దగ్గరగా వెళ్ళి సుష్మా అని పిలిచాడు తలెత్తి కూడా చూడలేదు చంద్రానికి కంగారుగా ఉంది విషయం ఏమిటో అర్థం కాక సుష్మ భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ సుష్మా ఏం జరిగింది ఎందుకు అడుస్తున్నావు ఎవరేమన్నారు నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా శాంతి ఏమైనా నొప్పించిందా మధు ఏమైనా అందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు ఆదుర్దాగా అమాయకంగా ఆప్యాయంగా అలా అడుగుతున్న ఆ కంఠం వింటూ ఉంటే తన అనుమానాలన్నీ ఆధారం లేనివేమో అనిపించింది ఒక క్షణం కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది సుష్మ తర్వాత మాట్లాడుకుందాం భోంచేద్దాం రా సుష్మా శిరీష్ ఎదురు చూస్తున్నాడు అంటున్న చంద్రం వైపు చూడకుండా బయటికి చూస్తూ సమాధానం చెప్పింది నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళి భోంచేయండి అలిగిన చిన్నపిల్లల మూతి ముడుచుకుని మాట్లాడుతున్న ఆ ముచ్చటైన ముఖం చూసి చంద్రానికి ఒకసారి లాక్కుని ముద్దుగా ముడిచిన ఆ ముచ్చటైన పెదాల మీద ముద్ర వేయాలనిపించింది అది సమయం కాదని హాస్యంగా పోని నేను కలిపి తీసుకొచ్చి గోరుముద్దలు తినిపించిన ఎంతక్క అంటున్న చంద్రం వైపు కోపంగా చూస్తూ తినిపించే వాళ్ళకి తినిపించండి ఎన్సక్క నాకెందుకు అంటూ విసురుగా లేచి వాకిట్లోకి వెళ్ళిపోయింది సుష్మ మాటలకు అర్థమేమిటో ఎందుకలా అంది ఆలోచనలతో అయోమయంగా అక్కడే ఎండిపోతున్న చేత్తో నిలబడ్డ చంద్రంతో భోంచేసి చేయి తుడుచుకుంటూ వచ్చిన శిరీష్ అదేవిటి అలా ఉండిపోయారేమిటి సుష్మేది దానికి ఆకలిస్తే అదే తింటుంది కానీ మీ భోజనం కానివ్వండి చంద్రం నేను ఆకలికి ఆగలేను ఎంతసేపటికి మీరు వచ్చే సూచనలు కనిపించకపోతే నా భోజనం కానిచ్చేసాను అన్నాడు పర్వాలేదు శిరీష్ అంటూ లోపలికి వెళ్ళిన చంద్రం చేయి కడుక్కోవడం చూసి అదేంటన్నయా బోన్ చేయవే అంది శాంత ఆదురుదాగా ఈ పూట ఎందుకో నాకు ఆకలిగా లేదమ్మా అంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే బయలుదేరదామనుకుంటున్న సుష్మా వైపు విచిత్రంగా చూశాడు రా శిరీష్ అదేమిటి నాన్నగారు నాలుగు రోజుల్లో వచ్చేమంటే కనీసం పది రోజులైనా పడుతుంది డాడీ అని చెప్పొచ్చి అంతలోనే కలకత్తా మీద గాలి మళ్ళీందా అన్నాడు నవ్వుతూ ఆ సాయంత్రం వరకు ఎవరితోనూ మాట్లాడలేదు సుష్మ అందరినీ తప్పుకుని తిరిగింది తన మనసు ఏమిటో తనకే అర్థం కావట్లేదు తండ్రి చంద్రం మధు పెళ్ళయ్యేంత వరకు తను పెళ్లి చేసుకోనన్నాడు అని చెప్పినప్పుడు చంద్రం ఔన్నత్యాన్ని తలుచుకుని మురిసిపోయింది ఎవరో బాబాయ్ మేనకోడలి మీద అంతటి అభిమానంతో బాధ్యత స్వీకరించి అలా చెప్పాడన్నప్పుడు అంతటి విశాల హృదయుడు తనవాడ అవ్వబోతున్న అదృష్టానికి పరవశించింది అతని కోసం జీవితాంతం ఆగవలసి వచ్చినా తనకు అభ్యంతరం లేదని తండ్రి ముందు నిర్భయంగా చెప్పింది అదే వ్యక్తి మధు మీద చూపుతున్న ఆదరణ ఆప్యాయతల్ని సహృదయంతో అర్థం చేసుకోలేకపోతోంది మనస్సు కోతి లాంటిది అంటారు ఒక్కొక్కసారి మంచిగా మరొకసారి చెడ్డగా ఒకే విషయాన్ని వివిధ కోణాల్లో చూసి విమర్శించటం బహుశా ఆ మనస్సుకే చెల్లుతుందేమో అన్నయ్య అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు సుష్మా ఓకే యాజ్ యూ లైక్ అంటూ తన బ్యాగును తీసుకుని సర్దుతున్న శిరీష్ శేఖర్ పిలుపుతో పనా చేసి వెనక్కి తిరిగాడు శిరీష్ త్వరగా కానివరా వెళ్ళిపోదాం అంటున్న శేఖర్ వైపు చూసి నవ్వుతూ ఓహో నువ్వు వస్తున్నావు అన్నమాట అది కథ ఇంత హఠాత్తుగా చెల్లిమ్మగారికి చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ ఎలా పుట్టిందా అని అనుకుని ఆలోచిస్తున్నాను అంటూ సుష్మ వైపు చూశాడు నవ్వుతూ దగ్గరగా వచ్చి వీపును ఒక్కటి చరిచి ఒరేయ్ నేను ఎక్కడికి రావట్లేదురా మీరు మా ఇంటికి వస్తున్నారు ఇంకా సుష్మా చదువు విషయం అంటావా మనకంటే వెయ్యి రేట్లు నయం ఏం సుష్మా అంటూ నిర్మలంగా నవ్వుతున్న శేఖర్ వైపు చూస్తూ మళ్ళీ మీ ఇంటికి ఎందుకు రోజు వస్తూనే ఉన్నాం కదా ఇవాళ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కలకత్తా అంటున్న సుష్మ ఎదురుగా కుమ్మల్లో కనిపించిన చంద్రాన్ని చూసి మాట మధ్యలోనే ఆపేసింది మధ్యాహ్నం అతను తన మూలంగా భోజనం చేయకుండా వెళ్ళాడని తెలిసి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది తను చేసిన తెలివి తక్కువతనానికి తనలో తనే సిగ్గుపడుతోంది సుష్మ శేఖర్ చంద్రం వైపు తిరిగి ఒరే చందు వీళ్ళనే విట్రా అప్పుడే బిచానా కట్టించేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు వదిలేవంటే ఇంకో ఆరు నెలల వరకు ఎవరూ కనిపించరు అంతవరకు గ్యారంటీగా చెప్పగలం చెందు నీకు మరో విశేషం తెలుసా త్వరలో మన శిరీష్ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్ట అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలని వాడి ప్లాన్ శేఖర్ చదువుతున్న మాటలేమి వినిపించుకోకుండా వాడిన ముఖంతో వైపే తదేకంగా చూస్తున్న చంద్రం ఒరై దిష్టి తగులుతుంది ఏమిటా చూపు అంటూ శేఖర్ ఒక్కటేసి అగ్గాని బాహ్య స్మృతి కలగలేదు మళ్ళీ చెప్తున్న శేఖర్ మాటలు విని చాలా సంతోషం శిరీష్ నాకు చెప్పలేదే అంటూ సంతోషంగా శిరీష్ని శిరీష్ని అభినందిస్తూ ఉంటే ఆడపిల్ల సిగ్గుపడిపోయాడు శిరీష్ మబ్బులు విడిపోయినట్లు దానంతట అదే ఒక పెద్ద చిక్కు విడిపోయేసరికి చంద్రానికి హాయిగా అనిపించింది శ్రీధర్ గారు మధుని కోడలుగా చేసుకునే అభిప్రాయం వ్యక్తపరిచారు శేఖర్ మధు లేకపోతే మరణమే శరణ్యమని అంత పిచ్చిగా మధును ఆరోది ఆరాధిస్తున్నాడు వీటన్నిటి మధ్య శిరీష్ మనస్సేమిటో శ్రీధర్ గారికి ఏం బదులు చెప్పాలో తెలియక నిరంతరం ఆలోచనలతో సతమతమవుతున్న చంద్రానికి శేఖర్ శిరీష్ను గురించి చెప్పిన శుభవార్త అత్యంత ఆనందాన్ని కలిగించింది ఓ క్షణం మధ్యాహ్నం సో సుష్మ అన్న మాటలన్నీ మరిచిపోయాడు శాంత మధు అంటూ కేకలు పెట్టాడు హడావిడిగా లోపలికి వచ్చిన శాంత ఏమిటన్నాయా మధు వదిన పడుకుంది అంటుంటే బదులేం చెప్పాలో అర్థం కాక అయోమయంగా అయిపోయి ఏం లేదమ్మా కాఫీ కలిపి పటరా అన్నాడు మౌనంగా లోపలికి వెళ్తున్న శాంతను చూసి తను బయటికి వెళ్ళబోయింది సుష్మ తమరెక్కడికి తమరిలా కూర్చోండి అంటూ చేయి పట్టుకులాగి మంచంలో కొశాడు చంద్రం వెనక్కి తిరిగి చూసిన శాంత నవ్వుతూ వెళ్ళిపోయింది శేఖర్ శిరీష్ కూడా నవ్వటం చూసి ఉక్రోషంగా చూసింది చంద్రం వైపు చిన్నగా నవ్వుతూ సారీ సుష్మ అలా చూడకు భస్మమైపోతానని భయంగా ఉంది అన్నాడు అర్థింపుగా ఆ చూపుల్లోనే కొంటెతనానికి నవ్వకుండా ఉండడం సాధ్యం కాలేదు సుష్మకి మళ్ళీ ఆ రాత్రి చాలా పొద్దుపోయేంత వరకు మాట్లాడుతూ కూర్చున్నారు సుష్మా వాళ్ళు కలకత్తా వెళ్ళటం మరో రెండు రోజులు వాయిదా పడింది శేఖర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటే చంద్రం ఒప్పుకోలేదు రోజు వస్తున్నారు కదా ఎక్కడుంటే ఏమిరా అన్నాడు శేఖర్కి సుష్మ శిరీష్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మధువుని పలకరించడానికి సంకోచంగా ఉంది ఈరోజు శిరీష్ ఒక అమెరికా అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పి ఆ విషయం శ్రీధర్ అంకులకి చెప్పే బాధ్యత తన మీద వేసినప్పుడు మనస్సు ఆనందంతో గంతులు వేసింది శ్రీధర్ గారి దగ్గర సుష్మ అనుకున్న చనువు శేఖర్కి లేదు ధైర్యంగా ఉండే ధైర్యంగా తనకు కావాల్సింది అడిగి పొందగలదు సుష్మ శిరీష్ అలా కాదు తండ్రి అంటే కొంచెం భయం అందులోనూ ఈ ప్రేమ వ్యవహారం కులాంతరమో మతాంతరమో కాక దేశాంతర వ్యవహారం అయ్యేటప్పటికీ మరింత భయంగా ఉంది తండ్రి ఎదురు పడితే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవటం స్పష్టంగా తనకే వినిపిస్తున్నట్టే తప్పుకుని లోపలికి వెళ్ళిపోయేవాడు అందుకే తన వల్ల సాధ్యం కాని పని అని తెలుసుకునే సుష్మ తర్వాత అంత చనువుగానూ మాట్లాడే శేఖర్కి ఆ పని ఒప్పజెప్పాడు శిరీష్ సుష్మతో చెప్పాలంటే తనకంటే చిన్నదాని ముందు తన ప్రేమ వ్యవహారం చెప్పాలంటే సిగ్గుగా అనిపించింది దాని రికమెండేషన్ అడిగితే చెట్టు ఎక్కి కూర్చుంటుందనే భయం అందుకే ఉపాయం ఆలోచించి అపాయం నుంచి కాపాడమని శేఖర్ని అర్థించాడు ఆ రద్దింపే శేఖర్ పాలిట వరంగా మారింది అందరూ కూర్చొని చావిట్లో కబుర్లు చెప్పుకుంటున్నారు శాంత కూడా వచ్చింది ప్రొద్దుటి తన ప్రవర్తనకు సిగ్గుపడుతున్న సుష్మ శాంత రాగానే ఉయ్యాల బల్ల మీద పక్కకు జరిగి తన పక్కన కూర్చోబెట్టుకుంది చిన్నగా నవ్వుతూ శేఖర్ అడిగాడు మధు ఏం చేస్తోంది ఒక్కతే లోపల ఇందాక పడుకునుంది నిద్రపోతుంటే లేదో నిద్రపోతుందో లేదో చూసొస్తాను అని లోపలికి వెళ్ళింది శాంత కొంచెం సేపటికి బలవంతంగా మధుని తీసుకుని వచ్చింది శాంత అంతా సరదాగా మాట్లాడుతూ కూర్చుని ఉండడం చూసి తను చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ సుష్మ పక్కన వచ్చి కూర్చుంది మధు మధు చేతుల్లోకి చేయి చేతుల్లోకి తీసుకొని చూస్తోంది సుష్మ పాలిపోయినట్టు తెల్లగా ఉన్న చేతుల్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తోంది శాంత పెళ్ళప్పటికీ ఇప్పటికీ మధులో చాలా మార్పు వచ్చింది మొదట చూసినప్పుడు చెంగు చెంగున గెంతులు వేస్తూ తిరిగిన మధు శాంతి పెళ్లిలో పందిరంతా తనే తిరిగి అందరి అవసరాలు కనుక్కుంటూ అందరి అభిమానానికి పాత్రురాలై తనకు మరింత సన్నిహితురాలైంది ఇప్పుడు మధుని చూస్తుంటే ఇంత త్వరగా మనిషిలో ఇంత మార్పు ఎలా సాధ్యమా అని ఆలోచిస్తోంది సుష్మ మనస్సు ఇంతలో దూరంగా కూర్చున్న శేఖర్ లేచి ఉయ్యాల బల్ల దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుంటూ మధు ఈరోజు కొలసాగా ఉందా జ్వరమేమి లేదు కదా అని చిన్నగా అడిగాడు మాటల్లో మునిగిన శిరీష్ గమనించకపోయినా చంద్రం క్రీగంఠ శేఖర్ని గమనిస్తున్నాడు మధు పక్కనే కూర్చున్న శాంత సుష్మలు కూడా చూస్తున్నారు శిరీష్ మాటల్లో పడితే అవతలి వాళ్ళు వింటున్నారా లేదా అనేది కూడా గమనించడు ఎక్స్ప్రెస్లా చెప్పుకుపోతూనే ఉంటాడు కొన్ని మాటలు విన్న అర్థం కావు అంత స్పీడ్గా మాట్లాడతాడు వయసుతో పాటు మనసు పెరగలేదు కుర్రతనం ఎక్కువ చిన్నపిల్లా మాట్లాడుతూ ఉంటాడు ఓసారి తలెత్తి శేఖర్ వైపు చూసి వెంటనే తలవంచుకుని ఈరోజు జ్వరం లేదు మీ నాన్నగారు ఎలా ఉన్నారు వారికి ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదన్నారు అంది మధు అతి మెల్లగా నాన్నగారు బాగానే ఉన్నారు ప్రస్తుతం నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మధు ఇలా మెల్లగా సాగిపోతున్న సంభాషణ శాంతకు సుష్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది అసలు శేఖర్కి ఎదురుగా ఉన్న మధు తప్ప ఒక్క మధు తప్ప వేరెవరూ లేనట్టుగా మిగతా వాళ్ళంతా ఏ బల్లల్లాగో కుర్చీల్లాగో కనిపిస్తున్నారేమో అనే అనుమానం వచ్చింది చంద్రానికి శేఖర్ కళ్ళల్లో మిదిలే భావానికి కళ్ళెత్తి చూస్తే మధుకి పిచ్చెత్తిపోయేదేమో అనిపించేంత ఆర్తిగా ఆపేక్షగా చూస్తున్నాడు శేఖర్ ఇన్నాళ్ళు ఇంతటి ఆరాధనని ఆరాటాన్ని ఎలా అణుచుకున్నాడా అని ఆశ్చర్యం వేసింది చంద్రానికి ఓ రోజు ఏమైందంటే మా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళాలని బయలుదేరాను ఒకళ్ళు రామకృష్ణ మఠం అంటే మరొకరు దక్షిణేశ్వరికి వెళ్దామని వాదనలో బదిట్టారు సరే అలాగూ చేతిలో కారు ఉంది కనుక అక్కడికి ఇక్కడికి కూడా వెళ్దామని బయలుదేరాం మేము ఆరు ఉన్నాం మొదట రామకృష్ణ మఠంకి వెళ్ళి అక్కడ వచ్చిన టూరిస్ట్ బ్యాచ్లను చూసి స్కూల్ పిల్లల్ని చూసి దడుచుకుని దక్షిణేశ్వర్ బయలుదేరాం అక్కడైనా రద్దీ తక్కువ ఉండాలని విశ్వేశ్వరుని వేడుకుంటూ ఎలాగో చేరాం జనం కొంత తక్కువగానే కనిపించారు అక్కడికి చేరగానే మాలో కొందరికి గంగానది స్నానం చేయాలనిపించింది పాపాత్ములారా మీరు మునగండి గంగలోనే నేను రాను అని నేను తమాషాగా చూస్తూ కాళ్ళు మెట్టుకొని ఏళ్లలో ఉంచి మెట్ల మీద కూర్చున్నాను ఇంతలో ఒక ఆడపిల్లల గుంపు వచ్చింది నేను పల్లీలు చెన తింటూ దర్జాగా కూర్చుని హాయిగా జలకాలు ఆడుతున్న మిగతా ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నాను వచ్చిన అమ్మాయిల్లో ఇద్దరు ఇండియన్స్ కాదు మరో అమ్మాయి ఇండియన్ బహుశా ఆ అమ్మాయితో వాళ్ళిద్దరు వచ్చి ఉంటారు వాళ్ళు ఏదో మెట్టు మీద నుంచొని కాళ్ళు కడుక్కుంటూ మాట్లాడుకుంటున్నారు నన్ను చూసి నవ్వుతున్నారు నేను భయపడి నీళ్లలోకి దిగలేదని వీళ్ళకి ఎగతాళిగా ఉంది కాబోలు అనుకుని కోపంగా వాళ్ళ వైపు చూసి చేసేది లెక్క నోట్లో పెట్టుకున్న గింజల్ని తు అని ఊసేశాను అంతే ఓ అమ్మాయి చేత్తో సైగ చేయటం మరో అమ్మాయి నన్ను ముందుకు తోసేయటం నేను నీళ్ళల్లో పట్టడం వాళ్ళు కిలకిలా నవ్వుతూ పరిగెట్టడం ఒకేసారి జరిగాయి నేను నీళ్లల్లో పడగానే దూరంగా ఈత కొడుతున్న ఫ్రెండ్స్ అంతా పాపాత్ముడు పడ్డాడు రోయ్ అంటూ నవ్వుతూ వచ్చి నన్ను చుట్టేశారు వాళ్ళకి నిజం చెప్పలేక పారిపోతున్న అమ్మాయిల్ని పట్టుకోలేక నిస్సహాయంగా వాళ్ళ చేతులు విడిపించుకుని ఊరికే మిమ్మల్ని హడలగొట్టాలని దూకాను రా అన్నాను ఏడవలేక నవ్వుతూ శిరీష్ వాక్ ప్రవాహం ఆగింది తను చెప్పింది ఎవరో వినటం లేదని తెలిసేసరికి తనే పగలబడి నవ్వాడు ఎందుకు నవ్వుతున్నాడో తెలియని చంద్రం శాంతలు అప్రయత్నంగా నవ్వేశారు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వు అనేది ఒక అంటువ్యాధి లాంటిది ఒకళ్ళు నవ్వితే ఇంకొకరు నవ్వకుండా ఉండలేరు ఎదుటి మనిషిని నవ్విస్తే కారణం లేకుండానే మనకు తెలియకుండానే నవ్వొస్తుంది కానీ ఏడుపు అలా కాదు ఏడుస్తున్న వాళ్ళని చూసి అందరూ ఏడవలేరు మరీ సున్నితమైన వాళ్ళు ఒకళ్ళు ఏడిస్తే చూడలేరు వాళ్ళకి ఏడుపు వస్తుంది కొందరు సినిమా చూస్తూ పుస్తకం చదువుతూ సన్నివేశాన్ని బట్టి నవ్వటం ఏడవడం చేస్తూ ఉంటారు కొందరు ఏ భావం వ్యక్తం చేయకుండా చదువుకుపోతుంటారు అది వాళ్ళ మనసుకున్న అతి సున్నితమైన రియాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది శాంత చంద్రం శిరీష్ల నవ్వులు విన్న కుసుమ శేఖర్ మధు కూడా నవ్వేశారు అంత పూర్తిగా వినండి మళ్ళీ ఎవరికి వాళ్ళు గొసగుసలు చెప్పుకుంటే కాదు అని మరోసారి ఓపిక్గా మధ్య మధ్య కొన్ని జోక్స్ చెప్తూ తన గంగా గంగానది స్నాన సాహస గాథను వివరించాడు శిరీష్ మళ్ళీ ఒకసారి అంత మనస్ఫూర్తిగా నవ్వారు ఇక హాయిగా నవ్వుతున్న మధును చూసి తృప్తిపడ్డ శేఖర్ వరై శిరీష్ నువ్వు చెప్పే ఆ అమెరికా అమ్మాయి నిన్ను నీళ్ళల్లోకి తోసిన అందాల బొమ్మ ఆ అల్లరి లేమా ఒక్కతే కదా అన్నాడు నవ్వుతూ ఎక్సాక్ట్లీ నీకు బుర్ర ఉందే అమోఘం రాజశేఖర్ అక్కడ మొదలైంది మా ప్రణయం లక్కీగా మరో ఫ్రెండ్ ఇంట్లో పరిచయం అయ్యి అలా అలా పాకి అంతంతై పెరిగింది అన్నాడు శిరీష్ చిన్నగా నవ్వుతూ మళ్ళీ ఒకసారి శిరీష్ ప్రేమగాథ శాంతకు మధుకు చెప్పి ఇంకా నేను వెళ్ళొస్తాను రచ్చందు అంటూ అయిష్టంగానే లేచాడు శేఖర్ భోంచేసి వెళ్ళండి అంది మెల్లగా మధు అవునరా ఇవాళ అందరం కలిసి భోంచేద్దాంరా అంటూ మధుని బలపరిచాడు చంద్రం తప్పనిసరి అందరితో కలిసి భోంచేసి వెళ్ళిపోయాడు శేఖర్ మనసు నిండా తృప్తిని నింపుకొని అల్ప సంతోషి శేఖర్ ఒక నాలుగు మాటలు మధుతో మాట్లాడగలిగిన తృప్తి శేఖర్లో ఎన్నో ఆశల్ని కోరికల్ని రేకెత్తించి భవిష్యత్తును గురించి బంగారు కళలు కనటానికి ఒక సాధనంగా ఉపయోగపడేది సుష్మ ఎంత ప్రయత్నించినా చంద్రం మధుతో అంత క్లోజ్గా ఉండటాన్ని ఆమె ఆడమను అంగీకరించడం లేదు ఏదో తెలియని బాధ చంద్రం తనకు మాత్రమే సొంతమని అతని ప్రేమలో ఆదరణలో కరిగిపోగల అర్హత అధికారం తనవేనని కలలుగంటున్న సుష్మ అందులో మరొకరికి భాగం పంచివటం సహించలేకపోతోంది చంద్రం మధువుల స్నేహం ఆత్మీయత అయిష్టంగా అనిపిస్తోంది వెళ్ళటానికి ముందు రోజు చంద్రం కోరికపై ఒంటరిగా మామిడి తోటకి చేరుకున్న సుష్మకు చంద్రం శేఖర్ మనసేవిటో వివరించాడు భగవంతుడు అనుకూలిస్తే అతి త్వరలో మధుని శేఖర్కిచ్చి వివాహం చేస్తాను ఆ తర్వాత ఆలస్యం చేయకుండా నిన్ను నా దాన్నిగా పొందే అధికారాన్ని సంపాదిస్తాను అంతవరకు మనకి ఎడబాటు తప్పదు సుష్మ అంటున్న చంద్రం మాటలు వింటూ ఉంటే అతని మీద ఉన్న అన్ని అనుమానాలు అసూయలు పటాపంచలైనా మరుక్షణం మధుతో చంద్రం అన్న మాటలు గుర్తొచ్చి చంద్రం అన్నం తినిపించబోవడం గుర్తొచ్చి ఏదో చెప్పరాని జుగుప్సతో మనసు నిండిపోయింది వాళ్ళిద్దరూ కలిసి తన్ను అన్నయ్యని మోసం చేస్తున్నారేమో అలా మనస్ఫూర్తిగా అనుకోలేకపోయినా చంద్రం మాటలకు బదులు చెప్పలేదు ఏకాంతంగా కలుసుకున్న ఆనందము మిగలలేదు అక్కడ మధు గురించి మధు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న చంద్రంలోని మంచితనాన్ని మానవత్వాన్ని అర్థం చేసుకునేంతగా ఎదగలేదు సుష్మ మనస్సు ఇంకా వెళదామంటూ లేచిన సుష్మను విచిత్రంగా చూశాడు చంద్రం శేఖర్ అన్నయ్య ఇంటికి వెళ్ళొస్తానని చెప్పొచ్చాను ఈలోగా శేఖర్ అన్నయ్య మన ఇంటికి వస్తే అంది చిన్నగా నవ్వుతూ తను చిన్నగా నవ్వి సుష్మ చేయి పట్టుకుని పైకి లేస్తూ సుష్మ ఈసారి నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఎందుకు అలా ఉన్నావు నిన్ను చూడాలని ఎంతగా తపించానో తెలుసా ముఖ్యంగా రోజు మధు మాట్లాడకుండా పిచ్చి చూపులు చూసినప్పుడు నువ్వు వస్తే నీ సాన్నిధ్యంలో ఈ బాధలు బాధ్యతలన్నీ మర్చిపోయి సాంతవన పొందాలని నీ ఓదార్పు కోసం ఆత్మీయమైన నీ స్పర్శ కోసం ఎంతగా తప్పించానో తెలుసా సుష్మకు ఏది వినటం బాధగా ఉందో అదే మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది మధు మాట్లాడకుండా పిచ్చి చూపులు చూసినప్పుడు నువ్వు వస్తే నీ సాన్నిధ్యంలో సాంతవన పొందాలని మధు మాట్లాడి ఉంటే తన అవసరం ఉండేది కాదేమో ఆవిడే ఓదార్చి ఉండేదేమో వక్ర మార్గాన పయనిస్తున్న మనస్సును తిట్టుకుంటూ చంద్రం వైపు చూసింది ఆ చూపుల్లో ఆరాధనను ఐస్కాంత శక్తిని కాదనగల శక్తి సుష్మకు లేదు అలా చూస్తూ ఉండిపోయిన సుష్మ చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్న చంద్రం కళ్ళు ఆనందమో ఆవేదనో తెలియని అనుభూతితో చెమర్చాయి అప్పటి వరకు ఏవేవో ఆలోచనలతో సతమతమవుతున్న సుష్మ మనస్సుకు ప్రశాంతంగా మరో ఆలోచనకు తావు లేకుండా జగమంతా ప్రేమమయంగా కనిపించటం చంద్రం స్వరంలో పొందుతున్న అలౌకిక ఆనందంలో ఎవరో గట్టిగా చెప్పినట్టయింది సుష్మా నువ్వు చంద్రం కోసమే పుట్టావు అతను లేనిదే నువ్వు లేవు నువ్వు లేనిదే అతను లేడు మీ బంధం ఈనాటిది కాదు జన్మ జన్మలది అనుబంధం సుష్మ కన్నీటితో చంద్రం షర్టు తడిసిపోయింది సుష్మ ముఖం రెండు చేతులతో పైకెత్తి కన్నీరు కారుస్తున్న ఆ కళ్ళపై సున్నితంగా ముద్దు పెట్టుకుని కన్నీరు తుడిచి ఎందుకు సుష్మా కన్నీరు మనల్ని వేరు చేయగల శక్తి ఎవరికీ లేదు ఎప్పటికైనా నువ్వు నా దానివి అన్న గట్టి నమ్మకంతో ఉన్నాను నేను నా నమ్మకంలో స్వార్థం ఉందంటావా మన వివాహానికి వాయిదాలు వేయిస్తున్నానని నా మీద కోపంగా ఉందా అడిగాడు చంద్రం లేదు మీ మీద నాకేం కోపం లేదు మీకోసం నేను ఎంతకాలమైనా ఆగుతాను నా ఆఖరిక్షణం వరకు మీకోసం ఎదురు చూస్తాను చందు అని ఆవేదనగా చంద్రం గుండెల్లో తలదాచుకుంటున్న సుష్మను తలనిమృతూ అన్నాడు నాకు తెలుసు సుష్మ నా నమ్మకం ఎప్పుడూ వమ్ము కాదు పదా వెళ్దాం పొద్దుపోతోంది అన్నాడు చంద్రం అతను నానుకుని ఆ తోటల మధ్య నుంచి నడిచి వెళ్తుంటే ఆ దూరం ఎప్పటికీ తరగకూడదని తను అలాగే చంద్రం చేపట్టుకుని భుజాన్ని ఆసరా చేసుకుని జీవితకాలం అంతా అలా నడుస్తూ వెళ్ళాలనే పిచ్చి కోరిక కలిగింది సుష్మకు కొంచెం దూరం వెళ్ళేసరికి పొలాల నుంచి ఇళ్ళకి తిరిగి వెళ్తున్న మనుషులు కనిపించడంతో చంద్రం నెమ్మదిగా సుష్మ చేయి తన భుజం మీద నుంచి తొలగించి ముందుకు నడిచాడు తను చంద్రాన్ని అనుసరించి దూరంగా నడుస్తూ ముందుకు వెళ్ళి చంద్రం కంటే ముందుగా ఇల్లు చేరింది సుష్మ భయపడ్డంత అయింది అప్పటికే శేఖర్ వచ్చి కూర్చుని ఉన్నాడు సుష్మ చూడగానే వాడెక్కడా నువ్వు ఒంటరిగా వచ్చావు పో నువ్వు ఇంటి దగ్గర నుంచి వస్తున్నావు కదూ అంటూ చిన్నగా నవ్వాడు శేఖర్ మాటలతో సిగ్గుపడిన సోష్ సుష్మ లోపలికి పరిగెత్తింది మరో రెండు నిమిషాల్లో లోపలికి వచ్చాడు చంద్రం ఎరా ఈవేళ పొలం నుంచి పెందలాడే వచ్చేసావేంటి అంటూ పక్కన కూర్చుని శాంతా మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అన్నాడు మామిడి తోట వరకు వెళ్ళి దాహం తీర్చుకోకుండానే వచ్చావా అన్నాడు శేఖర్ చంద్రం చెవి దగ్గర వంగి శేఖర్ వీపును ఒక్కటి చరిచి నీకెవరు చెప్పారా అన్నాడు ఎవరో చెప్పాలేమిటి చింతాకులా ఉన్న ముఖం తామరాకంత అయింది ముఖంలో ఎక్కడ లేని తేజస్సు కళ్ళల్లో కదలాడుతున్న కాంతి అవన్నీ చెప్పకనే చెప్తాయరా ఫూల్ మీ రహస్య సమావేశాన్ని అన్నాడు శేఖర్ నోటికి చేయి అడ్డం ఉంచి అట్టే వాగకు శాంత వస్తోంది అన్నాడు చంద్రం కంగారుగా పర్వాలేదు వస్తే నాకేం భయం అన్నాడు శేఖర్ ఏమన్నయ్య మావిడి తోటకి వెళ్ళిన వాడివి నాలుగు కాయలైనా కోసుకురాక ఆకులు మోసుకొచ్చామే అందిస్తే అంత మంచినీళ్ళు అందిస్తూ వెళ్ళాను మావిడి తోటకి అలా రచ్చబండ దగ్గరికి వెళ్ళొస్తున్నాను మున్సబు తాత వాళ్ళంతా ఏమిటో మాట్లాడుతుంటే అంటున్న చంద్రాన్ని మధ్యలోనే ఆపుతూ ఇంకా ఆపర మావిడి ఆకులు చొక్కాలు దోపుకుని మరీ వచ్చి మోసుకురాలేదంటామే అంటూ తల మీద నుంచి కాలర్ మీదకి జారి అప్పుడే ఆగిపోయి ఉన్న మావిడి ఆకు తీసి చంద్రానికి చూపించాడు శేఖర్ పగలబడి నవ్వుతూ శాంత కూడా శృతి కలిపింది చంద్రం తన అబద్ధాలన్నీ పట్టుబడిపోయినందుకు సిగ్గుపడిపోయాడు చంద్రం మాట మార్చడానికి శేఖర్ కాఫీ అయినా ఇచ్చావా శాంత ఒట్టి కబుర్లేనా అంటూ ఉండగానే లోపల నుంచి రెండు గ్లాసులతో కాఫీ తీస్తున్న మధు శేఖర్ దృష్టిలో పడింది అరే నువ్వు నువ్వు లేచావా మధు కాఫీ పట్టుకొచ్చావా ఈ టైంలో కాఫీ ఎందుకు చెప్పు ఎలాగో ఇంటికెళ్ళి భోజనం చేయాలిగా నువ్వు అనవసరంగా శ్రమ అని నొచ్చుకుంటూ గ్లాస్ అందుకుంటున్న శేఖర్ని చూసి ఇప్పుడు నవ్వటం చంద్రం శాంత లవంతైంది ఎందుకు నవ్వుతున్నారు అని ప్రశ్నార్థకంగా చూసిన శేఖర్కి నవ్వే సమాధానమైంది చివరికి నవ్వు ఆపుకుంటూ వద్దనుకుంటూనే చేయి చాపుతూ ఉంటే నవ్వొచ్చింది అన్నయ్య అందులోనూ మీకు కాఫీకి ఒక టైం ఉందా అని అంటూ మళ్ళీ నవ్వుతున్న శాంతను చూసి తను నవ్వుతూ నిజమే శాంత ఇంత క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను కదా కాఫీ మట్టుకు ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతానని ఆ విషయం నేను మర్చిపోయాను అయినా మధుతో చెప్పలేదుగా తనకింకా నీరసంగా ఉంది కాఫీ పెట్టుకొచ్చింది అని బాధపడ్డాను అంటున్న శేఖర్తో బాబోయ్ కాఫీ మధు పెట్టలేదన్నయ్య నేనే పెట్టాను తను గ్లాసులు పట్టుకొచ్చింది నువ్వు మరి ఇంకా బాధపడకు పాప నీరసంగా రెండు కంగాళాలు మోసుకొచ్చింది అని అంటూ చిలిపిగా నవ్వుతున్న శాంత మాటలకు అంతా నవ్వేశారు పర్వాలేదు రాంపూరుని ఇళ్ళు బాగానే వంటబట్టినట్టున్నాయే మాటలు మాత్రం మన సొంతం కాదని నాకు తెలిసిలే రాజన్నయ్య ట్రైనింగ్ అయ్యి ఉంటుంది అవునా అంటూ నవ్వుతున్న మధుని చూసి పోవదిన అంటూ తనే లోపలికి పారిపోయింది శాంత అప్పటికి భయపడి బయటపడింది సుష్మా శేఖర్ అన్నయ్యకి తెలిసిపోయిందని తెలిసాక ఎదురుగా రావాలంటే సిగ్గుగా ఉంది రాకపోతే మరీ ఆట పటిస్తారేమోనని భయంగానూ ఉంది నెమ్మదిగా వచ్చి మధు పక్కనే కూర్చుంది కూర్చో సుష్మా అంటూ మంచం వాల్చి తను కూర్చుంది మధు హడావిడిగా బయట నుంచి వచ్చిన శిరీష్ సుష్మా సామాన్ సర్దేశావా తెల్లవారుజామునే వెళ్ళాలి ఫస్ట్ బస్సు క్యాచ్ చేస్తే ఆ ట్రైన్ అందదు అంటూ వచ్చి శేఖర్ పక్కనే కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతున్న శేఖర్తో కొంచెంసేపు అలా తోటల వైపుకి వెళ్ళి నాన్నగారితో కొంచెంసేపు మాట్లాడి వస్తున్నాను అన్నాడు ఏ తోటల వైపురా అంటూ నవ్వుతూ అడుగుతున్న శేఖర వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తోంది సుష్మ చంద్రన్ తలవంచుకున్నాడు శాంత ముసిముసి నవ్వులు నవ్వుతూ మధు చెవిలో ఏదో ఓదటానికి ప్రయత్నిస్తూ ఉంటే సుష్మ శాంతన అవతలికి నెట్టేస్తోంది ఏ తోటలేమిట్రా మన పొలం పక్కన ఉన్న నిమ్మ తోటల వైపు నువ్వు ఉంటావనే వెళ్ళాను అప్పటికే వెళ్ళిపోయావని చెప్పాడు రామయ్య అంటూ తలెత్తి చూసిన శిరీష్కి సుష్మ శాంతను నెట్టేయటం కనిపించింది సుష్మా ఏమిటది అంటూ నవ్వుతూ అడుగుతున్న శిరీష్ వైపు చూస్తూ చిన్నగా ఏం లేదు అని సర్దుకొని కూర్చుంటూ ఉండగానే అసలు రహస్యం మధు చెవిలో చెప్పేసింది శాంత మధు శాంత ఒక్కసారే నవ్వారు వాళ్ళని చూసి నవ్వుతున్న శేఖర్ వైపు చంద్రం వైపు చూస్తూ ఆ జోక్ జోకేమిటో నాకు చెప్పండి విని తరిస్తాను అంటూ నవ్వుతున్న శిరీష్ను చూసి ఏమీ లేదురా అమెరికా అమ్మాయి జోకు జ్ఞాపకం వచ్చింది లాంటూ సర్దేశిన శేఖర్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా నవ్వాడు చంద్రం ఓ అదే అంటూ నవ్వుతున్న శిరీష్ అమాయకత్వానికి మళ్ళీ అంతా నవ్వుకున్నారు చాలా రోజుల తర్వాత అలా కళకళలాడుతూ నవ్వుతున్న మధు మొహన్ చూసి శేఖర్ కళ్ళు తృప్తిగా మెరిశాయి కబుర్లతో ఆ రోజు చాలా పొద్దుపోయేంతవరకు సరదాగా గడిచింది శిరీష్కి ఏడ్చే వాళ్ళని నవ్వించగల నేర్పు ఉంది అతని మాటలకు నవ్వకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు శిరీష్ సుష్మా వెళ్ళిపోయి పదిహేను రోజులైంది ఈ పదిహేను రోజుల్లోనూ దాదాపు రోజు విడిచి రోజైనా మధుని పలకరించడానికి వెళ్ళేవాడు శేఖర్ సుష్మా వాళ్ళు వెళ్ళి వెళ్ళిన నాలుగు రోజులకి రాజేశ్వర్ వచ్చి శాంతను తీసుకెళ్ళాడు రాంపూర్ మధుని తమతో పాటు తమ ఇంట్లోనే వచ్చి ఉండమని చంద్రం ఎంతో బ్రతిమలాడాడు సస్యమిరా ఒప్పుకోలేదు మధు ఇప్పటికే నీకు చాలా రుణపడున్నాను బావ నన్ను ఇంకా రుణగ్రస్తను చేయకు ఊళ్ళోనే ఉన్నాం కదా ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మీ ఇంటికి వస్తాం తోడుగా రామి పడుకుంటుంది శ్యామ్ నేను ఇంకా భయమేమిటి అయినా గంగాపూర్లో నాకు భయమేమిటి బావా నేను పుట్టి పెరగకపోయినా ఇది నాకు పుణ్యభూమిగా దొరికింది రామి లేకపోయినా మేము ఉండగలం మరో వారం రోజులు పోయాక మళ్ళీ స్కూల్ ప్రారంభిస్తాను లేకపోతే నాకు కాలక్షేపటం కావటం కష్టం ఊరికే కూర్చుని నువ్వు వండించి పెడుతూ ఉంటే ఎంతకాలం ఇలా కూర్చుని తినేది అంది మధు మధు నన్ను పరాయవాడిగానే అనుకుంటున్నావు కదా నా సహాయం తీసుకోవటానికి కూడా అనుమానిస్తున్నావా అని బాధపడుతున్న చంద్రాన్ని చూసి దగ్గరగా వచ్చి చంద్రం చేతులు పట్టుకుంటూ అంది కాదు బావా నిన్నెప్పుడూ పరాయవాడుగా అనుకోలేదు అలా అనుకుంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిందంతా ఎలా స్వీకరించాను నాకు తెలుసు బావా ఈ ఖర్చుల కోసమని నువ్వు పొలం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చిన సంగతి కూడా నాకు తెలుసు ఏవి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను బావా అందుకే అంటున్నాను నన్ను ఇంకా రుణగ్రస్తు రాలీ చేయకు నా జీవితంలో ఎప్పుడైనా నాకే కష్టం వచ్చినా ముందుగా నేను చేతులు చాచి సహాయం అడగగలిగే నిన్నేది అడగగలిగేది నిన్నే బావా నిన్నే అడుగుతాను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది మధు తల మీద చెయ్యి వేసి సంతోషం మధు ఆ మాత్రం నా మీద నమ్మకం ఉంచినందుకు నీ ఇష్టప్రకారమే కాని అమ్మ అంటూ అక్కడ మరో నిమిషం నిలవకుండా వాళ్ళ ఇంటివైపు వెళ్ళిపోయాడు కళ్ళల్లో దాగిన కన్నీరు దాచుకునే ప్రయత్నంలో దూరం అవుతున్న నిస్వార్థ నిష్కల్మష హృదయాన్ని చూసి మనసులోనే కృతజ్ఞత చెప్పుకొని చెప్పుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మధు చంద్రంబాబా మంచితనాన్ని మమకారాన్ని ఆరగించుకోవటం కష్టమేమో అనిపిస్తోంది అభిమానంతో ఎవరి దగ్గర తలవంచకూడదనుకుని శేఖర్ పంపిన సహాయాన్ని రెండుసార్లు తిరస్కరించింది మమత నిండిన మనసును బాధపెడుతున్నాననిపించిన ఆత్మాభిమానం కోసం ఆ సహాయాన్ని అందుకోలేదు మధు తర్వాత రఘుపతిరావు గారు పిలిపించి నచ్చ చెప్పాలని ప్రయత్నించిన మామయ్య పని చేయనప్పుడు ఆ పసిడి పంటల్ని తినే అధికారం మాకు లేదు బాబుగారు అంటూ స్వాభిమానంతో చెప్పిన మధుని చూసి మొదట గర్వం అనుకున్న ఎవరికీ చేయి చాపకుండా తను నేర్పిన విద్యతో నలుగురికి విద్యాదానం చేస్తూ అత్తయ్యకి తమ్ముడికి ఆధారంగా నిలబడాలనుకున్న ఆ పిల్ల ఆదర్శాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు సహాయాన్ని తిరస్కరించినందుకు మొదట శేఖర్ ఎంతగానో బాధపడ్డా మధు మనసు తెలుసుకున్న తర్వాత మనసులోనే ఆత్మాభిమానానికి జోహార్లు అర్పించాడు అప్పుడే ఆసరాగా నిలబడాలనుకున్న చంద్రాన్ని కూడా దూరంగా ఉంచి వాళ్ళ మనసులు నొప్పించకుండా వాళ్ళకి నష్టం లేని తనకు కష్టం కలిగించని చిన్న సహాయాలు వాళ్ళ ద్వారా పొంది వాళ్ళకు ఒక రకమైన తృప్తిని కలిగించి కలిగించింది మధు ఎవ్వరినీ బాధ పెట్టాలనుకోలేదు అందుకే మళ్ళీ స్కూల్ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుని నిశ్చింతగా నిద్రపోయింది మధు మాధవి మళ్ళీ మామూలుగా చిన్నపిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళతోడి జీవితం అన్నట్టుగా తయారైంది అది పిల్లలకు స్కూల్ కాదు ఒక ఆనంద నిలయం ఆశ్రయం ఒక ఆశ్రమం వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు చదువుకోవచ్చు లేనప్పుడు మధు అక్కయ్యని అడిగి ఆడుకోవచ్చు అది ఇది కాదంటే అక్కయ్యను బతిమలాడి పాటలు వినొచ్చు వాళ్ళకు మధు అక్కయ్య ఉంటే చాలు అమ్మ కూడా గుర్తురాదు రాము వసు స్కూల్ వదిలిపెట్టినా మేము అక్కయ్య దగ్గరే ఉంటామని మారాన్ చేసేవాళ్ళు అలాంటప్పుడు పోని పడుకోనివ్వండి అని వాళ్ళని తమ దగ్గరే ఉంచుకుని శ్యామ్తో పాటుగా అన్నం పెట్టి కొంచెంసేపు కథలు చెప్పి నిద్రపుచ్చేది అసలే ఆడపిల్ల ఒంటరిగా అవస్థలు పడుతుంటే రోజు పిల్లలు అక్కడే ఉంటామని చేసే మారాన్ని చూసి ఒక్కో రోజు బలవంతంగా లాక్కు వెళ్ళేది కుసుమ అలాంటప్పుడు ఆ పూట మధుకి అన్నం తినపని తినాలనిపించేది కాదు పిల్లలందరిలో వాళ్ళిద్దరి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం మధుకి పిల్లలు అక్కడే ఉండిపోయిన రోజున కుసుమ పెరుగో పాలో పంపిస్తూ ఉండేవి అవి తీసుకోకపోతే కుసుమక్క బాధపడుతుందని తీసుకునేది మధు శ్యామ్ తొమ్మిదో తరగతికి వచ్చాడు వాడికి అప్పుడే పద్నాలుగేళ్ళు మంచి చెడ్డ అప్పుడప్పుడే కొద్దిగా అర్థమవుతున్నాయి తనకు అక్కయ్యే తప్ప ప్రపంచంలో మరెవరూ లేరనే విషయం పూర్తిగా అర్థమైంది శ్రద్ధగా చదువుతున్నాడు క్లాస్లో ఫస్ట్ మార్కులన్నీ వాడివే ఆ విషయంలో మధుకి చాలా తృప్తిగా ఉంది తన శ్రమ వృధా పోవటం లేదు శ్రద్ధగా చదివి తమ్ముడు ఒక పెద్ద ఆఫీసర్ అవుతాడు వాడి భవిష్యత్తును గురించి గంటంతోనే గడిచిపోతుండేది ఒక రాత్రి అప్పుడప్పుడు వచ్చి తన యోగక్షేమాలు కనుక్కునే శేఖర్ని చూస్తే అంతులేని అభిమానం అతని సమక్షం అనంతమైన తృప్తిని శాంతిని ప్రసాదిస్తోంది అయినా తన మీద లేనిపోయిన ఆశలు పెంచుకుని ఆనందకరమైన భవిష్యత్తును తన ఆలోచనలతో పాడు చేసుకుంటాడేమోనని భయం ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని అతని రాక అపార్థాలు కలిగించుకుంటారేమోనని అనుమానం మనస్సును బాధపడు పెడుతూ ఉండేది అతన్ని తన ఇంటికి రావద్దని చెప్పగల ధైర్యం మనోనిబ్బరం తనకు లేవు అతను వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తున్నాడని విని బాధపడింది తన మీద ఆశ వదులుకోమని ఇంకా తమ్ముడు శ్యామ్ భవిష్యత్తు కోసమే బతుకుతున్నానని శేఖర్తో ఎలా చెప్పటం సంధ్య దేవి చల్లగా చేసింది ఆకాశం చీర మార్చి నల్ల చీర కట్టుకున్నట్టుగా నీలిమ ఆకాశాన్ని నల్లబరిచింది వాతావరణం సూర్యుని సున్నిత కిరణాలతో పాటు సాయంత్రపు పలసని వెలుతురులో అక్కడక్కడ నక్షత్రాలు మిణుకుమంటున్నాయి సాయంత్రపు చల్లగాలిలో ఒంటరిగా కూర్చుని చంద్రం దగ్గర నుంచి తెచ్చుకున్న శరత్ బాబు శేష ప్రశ్న చదువుతోంది మధు కానీ మనస్సు పుస్తకం మీద లగ్నం కావటం లేదు శ్యామ్ ఆడుకోవడానికి వెళ్ళాడు మామయ్య తమ కోసం మిగిలిచిపోయిన ఆ పాతకాలపు వెంకుటింటి వసారాలో అరుగు మీద కూర్చుని పుస్తకం చదవటానికి ప్రయత్నిస్తున్న మధుకి తన ఒంటరి జీవితం తలుచుకుని మనసంతా వికలమైపోయింది శ్యామ్ తప్ప తనకెవరున్నారు అనుకోగానే గంగా తీరాన శేఖర్ ఉన్న మాటలు ఆ అన్న మాటలు అస్పష్టంగా వినిపించాయి ఒంటరిగా కూర్చుంటే శేఖర్ గుర్తొచ్చినప్పుడు తన ఏకాంతం బాధలు అన్నీ మరిచిపోయి కొంతసేపు ఏవో సుందర స్వప్నాల్లో తేలిపోవటం ఈ మధ్య బాగా అలవాటైంది మధుకి శేఖర్ సమక్షంలో తన మనసు విప్పి చెప్పలేదు మామయ్య బతికున్న శేఖర్తో తన వివాహం జరగటం అనేది తామిద్దరూ అనుకున్నంత తేలికైన పని కాదని ఎప్పుడూ అర్థమైంది కానీ శేఖర్ మీద అంతులేని విశ్వాసం అతని ప్రేమపూరిత హృదయంలో హెచ్చు తగ్గుల తారతమ్యాలు లేవు తన అంగీకరిస్తే ఈ క్షణంలో అంతస్తుల తేడా ఆలోచించకుండా తన మెళ్ళో తాళి కట్టగలడని మనస్ఫూర్తిగా తెలుసు అతని ప్రేమ తనకు దక్కిన నాడు ఓహ్ కానీ తనకు అర్హత అదృష్టం లేవు అందుకే అండగా నిలిచిన మామయ్యని ఆప్యాయంగా చూసే అత్తయ్యనో పోగొట్టుకుంది ఆలోచనలో మునిగి ఉన్న మధుకి అడుగుల చప్పుడు వినిపించలేదు శేఖర్ వచ్చి చిన్నగా మధు అని పిలిచేసరికి ఒక్కసారి కలయమో అనిపించింది అంతలో ఎదురుగా శేఖర్ని చూసి ఉలిక్కిపడి లేచిన మధు రండి అంటూ త్వరగా లోపలికి వెళ్ళి కూర్చి తెప్పించి అరుగు పక్కన వేసింది కుర్చీలో కూర్చుంటూ ఏమిటి మధు ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్నట్టున్నావు నేను లోపలికి వచ్చింది కూడా గమనించలేదు అతిగా ఆలోచించడం ఆరోగ్యానికి మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పాను అంటూ చనువుగా మందలిస్తున్న శేఖర్ని చూసి మళ్ళీ ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక తలవంచుకుని అరుగు మీద కూర్చుంది మాధవి ఏమిటి మధు ఇవాళ అదోలా ఉన్నావు అంటూ కంగారుగా ప్రశ్నించాడు అంటూ పరధ్యానంగా తలెత్తింది మధు నువ్వు దేని గురించో విపరీతంగా ఆలోచిస్తున్నావు నాతో చెప్పటానికి కూడా నీకు అభిమానం అడ్డొస్తోంది నువ్వు నన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు పరాయవాడుగానే చూస్తున్నావు నీ మనసు విప్పి ఏదీ చెప్పవు నేనేం చెప్పినా నువ్వు వినిపించుకోవు కనీసం నీ మంచి చెడ్డలు చెప్పటం కూడా నీకు ఇష్టం ఉండదు మీ అత్తయ్యపై మూడు నెలలైంది ఇంకా దిగిలేనా నువ్వు ఇలా గంభీరంగా ఉంటూ నన్ను ఎందుకు భయపెడతావు వెనకటిలా స్వచ్ఛంగా స్వేచ్ఛగా గలగల నువ్వు నువ్వు మాట్లాడుతూ ఉంటే చూడాలని తప్పించిపోతున్నాను మధు అంటున్న శేఖర స్వరం గద్గదమైంది బాధగా చూసిన మధు కళ్ళ నీళ్ళు నీళ్లున్నాయి తన కోసం అంతగా పరితపిస్తున్న ఆత్మీయుడికి సంతోషం కలిగించే రెండు మాటలు చెప్పలేకపోతోంది తన జీవితం ఎదురు దెబ్బలకు మనస్సు గట్టిపడి పాషాణంలా తయారైన ఈ బాధ లేకపోను ఇరవై రెండేళ్లకి ఎన్నో అనుభవాలు శేఖర్కేం తక్కువ ఆ జమీకీకి ఏకైక వారసుడు చీకూ చింత లేని జీవితం కోరుకున్నవన్నీ నిమిషాల మీద పొందగల అదృష్టవంతుడు లక్ష్మీపుత్రుడు అలాంటి వాడు కేవలం తన ప్రవర్తన మూలంగా బాధపడుతున్నాడు అతడిని అంతగా బాధపెట్టడం బావ్యం కాదు లేని నవ్వుని ముఖం మీద పులుముకుంటూ శేఖర్ బాబు ఇవాళ శ్రీధర మావయ్య లెటర్ రాశారు ఉండండి చూపిస్తానంటూ లోపలికి వెళ్ళి కవర్ తీసుకొచ్చి శేఖర్కిచ్చింది నేను అడిగిన దానికి ఇది సమాధానమాధు అంటున్న శేఖర్తో కాదు మావయ్య షామును తీసుకుని కలకత్తా వచ్చేమని రాశారు చంద్రం బావకు కూడా లెటర్ రాశారట మమ్మల్ని ఇద్దరినీ తీసుకురమ్మని అని మధు చెప్తూ ఉండగానే లెటర్ పూర్తిగా చదివాడు శేఖర్ మధు నీకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలని లేకపోతే నిన్ను బాధపెట్టను కొంతకాలం కాలేజీలో చదువుకుంది కానీ శ్యామ్ను కూడా ఇక్కడ స్కూల్లో చేర్పించవచ్చు నీకు చదువు ఇష్టం లేకపోతే కొంతకాలం ఏదో ఉద్యోగం చేద్దు కానీ నేనుండగా మీరిద్దరూ దిక్కులేని వాళ్ళలా గంగాపూర్లో ఉండటం బాధపడటం నాకు ఇష్టం లేదమ్మా మీ నాన్న నేను దేహాలు వేరేనా ప్రాణం ఒక్కటిగా తిరిగాం విధి వక్రించి బిందు రూపంలో మీ మమ్మల్ని విడదీసినా నేను రాముని వాడి స్నేహాన్ని తలుచుకుని బాధపడని క్షణం లేదు హాస్టల్లో ఉండగా నాకు తలనొప్పి అంటే వెలవిల్లాడిపోయేవాడు జ్వరం వస్తే వారం రోజులు నా పక్కనే కాలేజీ కూడా ఎగ్గొట్టి కూర్చుని నా అవసరాలు చూసేవాడు వాడి రుణం నేను ఎలా తీర్చుకోగలను అవన్నీ మరిచిపోదామన్నా మరిచిపోలేని మధుర స్మృతులు వాడు దూరమైనా మిమ్మల్ని నా కన్నబిడ్డలుగా చూసుకునే అవకాశం భగవంతుడు కలిగించాడు నా మాట కాదనవని నా విశ్వాసం వెంటనే చంద్రం వెంట నువ్వు శ్యామ్ బయలుదేరతారని నమ్ముతాను అంటూ ఇంకా అలాగే రమ్మని ప్రతిమాలతో రాశారు కవర్ మధు చేతికిస్తూ ఏం నిర్ణయించుకున్నావు మధు అన్నాడు శేఖర్ మనస్సులోని కలవరం మాటల్లో ధ్వనించింది కొంతసేపు అలా గంగా తీరాన శికారే ధవన్ నిర్ణయించుకున్నాను ప్రస్తుతానికి అంటూ చిన్నగా నవ్వి ముందు మీరు వెళ్ళండి నేను తర్వాత ఇంటికి తాళం వేసొస్తాను రేవు వైపు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతున్న మధుని చూసి ఆమె మనసు ఏమిటో అర్థం కాకపోయినా ఎన్ని రోజులకు మళ్ళీ ఆ సుందర ప్రకృతిలో ప్రశాంత గంగా తీరంలో ఏకాంతంగా మధుని కలవబోతున్న అనుకుని అదృష్టాన్ని అనుకోని అదృష్టాన్ని తలుచుకుని ఆ అనుభూతి నిజమో కలవో నిశ్చయించుకోలేక ఒక క్షణం తటపటాయించిన ఆలస్యం చేస్తే మధు మళ్ళీ మనసు మార్చుకుంటుందేమో అని భయంతో లేచి వీధిలోకి వెళ్ళి గంగా తీరం వైపు నడక సాగించాడు వేగంగా ఉత్సాహంలో ఎగిరిపడుతున్న మనస్సుకు కళ్యాలు వేసే ప్రయత్నం చేయలేదు రేవు చేరిన శేఖర్ ఒకసారి తృప్తిగా గాలి పీల్చుకున్నాడు రేవులో ఎవరూ లేరు సామాన్యంగా ఆ పక్క చాకలి వాళ్ళు ఉంటారు టైం అయిపోవటం వల్ల వాళ్ళు మూటలు ఎత్తుకుని ఇళ్ళకెళ్ళారు నర సంచారం లేదు ఎక్కడ శేఖర్ కళ్ళు ఆతృతగా ఆరాటంగా ఎదురు చూస్తున్నాయి మధు కోసం మరో పది నిమిషాలకు మెల్లగా నడుస్తూ దూరంగా తన వైపే వస్తున్న మధు కనిపించింది అబ్బా అంత మెల్లగా నడుస్తుందే క్షణాలు యుగాలుగా అనిపిస్తున్నాయి శేఖర్కి ఎదురెళ్ళి ఎత్తుకొచ్చేద్దామన్నంత ఆవేశంగా ఉంది అయినా ఏదో సంస్కారం అడ్డురాగా నిగ్రహించుకున్నాడు మధు వచ్చి నవ్వుతో ఇసుకలో కూర్చుంది శేఖర్కి ఎదురుగా వేలితో ఏవో గీతలు గీస్తూ కూర్చుంది గీతలు కావవి శేఖర్ పేరు రాసి మళ్ళీ వెంటనే చెరిపేస్తోంది కొంతసేపు శేఖర్ పేరు రాస్తూ మౌనంగా కాలక్షేపం చేసిన మధు తలెత్తి నవ్వుతూ శేఖర్ వైపు చూసింది అప్పటికే అతని కళ్ళు ఆమె మనోభావాలని కనుక్కోవాలని అత్యాశగా ఎదురు చూస్తున్నాయి మాటల్లో వ్యక్తం చేయలేని వింత అనుభూతితో మెరుస్తూ చలిస్తున్న ఆ నయనాలు చూస్తుంటే అప్రయత్నంగా కళ్ళు క్రిందకు వాలిపోయాయి మధుకి అతను ఆప్యాయంగా అమిచ్చి తన చేతుల్లోకి తీసుకుని మధు మమ్మల్ అందరినీ ఇంతటి ప్రశాంతమైన గంగా నదిని గంగాపూర్ని వదిలేసి కలకత్తా వెళ్ళిపోతావా అన్నాడు ఇంకేవో మాటల కోసం వెతుక్కుంటూ గంగానది కలకత్తాలో కూడా ఉందిగా అంది అల్లరిగా నవ్వుతూ అయితే వెళ్ళిపోతావన్నమాట అది చెప్పడానికి ఇంత దూరం రావటం ఎందుకు అన్నాడు చిరు కోపం ప్రదర్శిస్తూ ఏది చెప్పడానికైతే ఇంత దూరం రావాలో చెప్తారా సార్ అని ఇంకా కొంటగా అడుగుతున్న మధుని చూసి సేకరికి నిజంగానే కోపం వచ్చింది తను అంత సీరియస్గా అడుగుతుంటే మధుకు పరిహాసంగా ఉందని మధు ఏమిటా సమాధానం నాకు సీరియస్గా మాట్లాడేటప్పుడు జోక్ చేస్తే ఒళ్ళు మండుతుంది ఎవరైనా ఎదురుగా కనిపిస్తే చంపలు పగలగొట్టాలనిపిస్తుంది అన్నాడు విసుగ్గా కోపంగా చూస్తూ ఓసారి చుట్టూ చూసి మరి చుట్టుపక్కల అవి అందుకోగల అదృష్టవంతులు ఎవరూ కనిపించడం లేదు నేను ఆ గంగమ్మ తల్లి తప్ప చంపల పగలగొట్టాలంటే నేను ఒళ్ళు మంట తగ్గాలంటే గంగానదిలో ఒక మునక అంటున్న మధు మాటలకు నవ్వొచ్చిన బిగబట్టి అలాగే కూర్చున్నాడు శేఖర్ కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది ఆ ప్రదేశాన్ని ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు గాలి చేసే స్వరాల శబ్దం చుట్టుపక్కల నిజవాసాలకు చేరుకుంటున్న పక్షుల కిలకిల రావడం తప్ప మరో చప్పుడు వినిపించటం లేదు నెమ్మదిగా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ శేఖర్ బాబు ఇవాళ నా మనసులో అంతులేని సంచలనంగా ఉంది నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాకుండా ఉంది నాకేం కావాలో ఏం అక్కర్లేదో తెలియకుండా ఉంది నేనేం చేయాలో ఏం చేయకూడదో బోధపడటం లేదు అంటున్న మధు వైపు విచిత్రంగా చూశాడు శేఖర్ అంతలో అంత గంభీరంగా మారిపోయింది ఏమిటి ఇప్పటి వరకు చిలిపిగా చిరునవ్వుతో మాట్లాడిన మధు ఇప్పుడు నిరాశ నిస్పృహ మేళవించిన గొంతుతో అసహనంగా అయోమయంగా మాట్లాడుతున్న ఈ మధు ఒకరేనా అనే అనుమానంతో చూశాడు శేఖర్ చూపులు అర్థమైనట్టే జవాబు చెప్పింది మధు శేఖర్ బాబు మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నాను నా పిచ్చి మాటలతో శ్రీధర్ మావైకి లెటర్ రాశాను ఇందాకే ఓ క్షణం ఆగింది ఏమని శేఖర్ కళ్ళు ప్రశ్నిస్తున్నాయి శ్యామ్ తొమ్మిదో తరగతికి వచ్చేశాడు మరో రెండు సంవత్సరాలైతే వాడు స్కూల్ చదువు పూర్తవుతుంది అప్పుడు కాలేజీలో ఎలాగో చేర్పించాలి అప్పుడే వస్తాను ప్రస్తుతం ఈ రెండేళ్ళు గంగాపూర్లోనే ఉంటాను నేను ఇలా వ్రాశానని అన్యదా భావించద్దు సాధ్యమైనంత త్వరలో సుష్మ పెళ్లి చేస్తే తను నాకు తోడుగా గంగాపూర్ వచ్చేస్తుంది అని రాశాను నేను తీసుకున్న నిర్ణయం సరైంది అంటారా అని శేఖర్ వైపు చూసిన మధుకి శేఖర్ కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న భాష కందని భావన చూసి అతని నుంచి దూరం కావటం తన అనుకున్నంత తెలివైన పని కాదని అనిపించింది మధు మరి చంద్రం తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా నీ వివాహం అయ్యేంత వరకు తను వివాహం చేసుకోడట సుష్మ ఇక్కడికి రావాలంటే ముందు నీ వివాహం కావాలి ఇంకా నీ నిర్ణయం విషయానికి వస్తే నీకు భవిష్యత్తు గురించిన మరే ఆలోచనలు లేవా మధు శ్యామ్ కాలేజీలో చేరితే నువ్వు కలకత్తా వెళ్ళి ఏం చేస్తావు ఆ రోజు నీ కళ్ళల్లో కనిపించిన కాంతితో నా జీవితం అంతా వెలుగు నింపుతావు అనుకున్న నాకు నీ సమాధానం ఏమిటి మధు ఈరోజు సమయం సందర్భం కలిసి వచ్చే కనుక అడుగుతున్నాను మధు మనం మొదట అనుకున్నట్టే పెళ్ళి చేసుకుందాం మధు అందువల్ల శ్యామ్ భవిష్యత్తుకు వచ్చే నష్టం ఏమీ ఉండదు అతని భవిష్యత్తుకు ఆటంకము ఉండదు నేను చదివిస్తాను శ్యామ్ ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు నువ్వు అంగీకరిస్తే మన వివాహం సుష్మాచందుల వివాహం ఒకేసారి జరుగుతాయి అన్నాడు శేఖర్ ఆవేశంగా వెళ్ళువల పెళ్ళు బిక్కుతున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ నన్ను క్షమించండి శ్యామ్ భవిష్యత్తుకు ఒక బాట ఏర్పరిచే వరకు నా జీవితంలో వివాహ ప్రసక్తి లేదు అందుకని మిమ్మల్ని అంతవరకు నా కోసం ఆగమని చెప్పను మీ నాన్నగారు ఎలాగో మన వివాహానికి సమ్మతించారు మరి వారిని ఎదిరించైనా మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని నాకు తెలుసు కానీ నేను ఎప్పటికైనా వివాహం చేసుకుంటే అది వారి ఆశీర్వాదంతో వారికి ఇష్టం లేకుండా మిమ్మల్ని నా సొంతం చేసుకోవటం అమానుషం తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకుంటారు వారి ఆశలకు విరుద్ధంగా పోయి మనం సాధించేది ఏమీ లేదు మా నాన్నగారు ఎలాగైనా నన్ను ఒక డాక్టర్ని చేయాలని గొప్ప కుటుంబంలో ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి చేయాలని శ్యామిని ఒక పెద్ద పైలట్ ఆఫీసర్ని చేయాలని కళలు కనేవారు ఆయన ఏ కళలు తీర్చుకోకుండానే అకాల మృత్యువాతపడి మృత్యు వాతపడి మమ్మల్ని అనాథల్ని చేశారు ఆయన పోయినా ఇంకా బతికే ఉన్నాను నాన్నగారు ఆశయాల్లో ఒక్కటైనా నెరవేర్చాననే తృప్తి నాకు మిగలని బండిశేఖర్ అంది ఆవేదన ఆపుకోలేక మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తున్న మధు ఆమె కన్నీటిని తుడుస్తూ చా ఇప్పుడు ఏమైంది మీ నాన్నగారి రెండు కోరికలు తీర్చే బాధ్యత నాది నాకు ఆ అవకాశం ఇవ్వు మధు నా మాట విను నేను నాన్నగారిని ఒప్పించగలను ధైర్యం ఉంది ఒప్పించగలనని వారు నా మాట కాదనరు నువ్వు ధైర్యంగా ఉండు మన జీవితాలతో చంద్రన్ జీవితం ముడిపెట్టుకున్నాడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే వాడు చేసుకోడట అది నీకు న్యాయమేనా చందు మన కోసం అలాగే ఉండిపోవాలంటావా అన్నాడు శేఖర్ లేదు చంద్రం బావని నేను ఒప్పిస్తాను నా కోసం బావెందుకు ఆగాలి సుష్మను కూడా బాధ పెట్టడం ఎందుకు మీరు నా కోసం ఆగద్దు మీ నాన్నగారు చూసిన మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకోండి ఇంకా నా మీద ఆశ వదులుకోండి లేచి శేఖర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది ఆమెను వరకు చూస్తూ ఉండిపోయి నెమ్మదిగా తను లేచి చంద్రం ఇంటి వైపు అడుగులు వేశాడు ఇల్లు చేరిన మాధవికి ఆ రాత్రి అంతా నిద్రలేదు శేఖర్ మాటలు నమ్మి తను అతన్ని పెళ్లి చేసుకుంటే శ్యామ్ భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం ఆమె చేత అలా తను ఎక్కచ్చిగా శేఖర్ అభ్యర్థులను త్రోసిపుచ్చేలా చేసింది ఇప్పుడు అన్న ఆవేశంలో తొలి వలపలలోని ఆవేశంలో శ్యాముని చదివిస్తానని పెద్ద ఆఫీసర్ని చేస్తానని వాగ్దానాలు చేసినా అవి నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఏమిటి ఒకవేళ అలా జరగకపోతే తను శేఖర్ని క్షమించగలదా తనను తాను క్షమించుకోగలదా అందుకే అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠూరం మేలని ముందే శేఖర్ మాటల్ని త్రోసిపుచ్చింది మరో రెండు నిమిషాలు అక్కడే ఉంటే అండగా నిలుస్తానంటున్న ఆ గుండెలపై వాలిపోయి తన్ను తాను మర్చిపోతానేమోననే భయంతో శేఖర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా తిరిగి చూడకుండా వచ్చేసింది తన తిరస్కారానికి ఎంత బాధపడుతున్నాడో శేఖర్ సమక్షంలో మనస్సు వశం తప్పుతోంది అతని అనంతమైన ఆరాధనలో కరిగి అతనిలో కలిసిపోవాలనే వెర్రి కోరిక కలుగుతోంది కానీ తాను అన్ని విధాల దురదృష్టవంతురాలు తను అమితంగా ప్రేమించే వాళ్ళు ఎవరూ తనకు అందుబాటులో లేకుండా పోతున్నారు అది తను చేసుకున్న పాపమో వీధి శాపమో తెలియటం లేదు పాపం చంద్రంబావ నేనంటే ఎంత అభిమానం పిచ్చి బావ తన వివాహం నా వివాహంతో ఎందుకు ముడిపెట్టుకోవాలి రేపే మళ్ళీ శ్రీధర మావేకు ఉత్తరం రాయాలి వెంటనే ముహూర్ తలబెట్టుకుని రమ్మని ఈ విషయం ముందుగా బావకి చెప్తే మళ్ళీ అడ్డుపొల లేచి నా పెళ్లితో ముడిపెడతాడు నాకు ఆ అదృష్టం ఎలాగూ ఈ జన్మకు లేదు పాపం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న సుష్మా బావ ఎందుకు బాధపడాలి ముందుగా ఏ విషయం బావకి చెప్పకుండా రహస్యంగా ముహూర్తాలు అక్కడే పెట్టుకుని రమ్మని మావయ్యకు రాస్తే మావయ్య ముహూర్తాలు పెట్టుకుని దిగితే అప్పుడు ఆపగల ధైర్యం ఉండదు కనుక తప్పనిసరిగా ఒప్పుకుంటాడు బావ ఈ ఆలోచన బాగుంది అలాగే శేఖర్ని మరో అమ్మాయిని ఈ మధ్య వచ్చిన సంబంధానికి ఒప్పిస్తే అది తనకు సాధ్యమయ్యే పనేనా అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండగలదేమో కానీ అతన్ని వేరే మరో అమ్మాయితో పెళ్లికి ఒప్పించగల ఆత్మస్థైర్యం తనకెక్కడిది తను చాలా స్వార్థంగా ఆలోచిస్తుందేమో అతన్ని వదులుకోనూ లేదు అలాగనే అతన్ని పెళ్లి చేసుకోనూ లేదు మరొకరికి తనంతటి తాను ఒప్పజెప్పనూ లేదు దూరంగా ఉన్న అతను తనవాడనే భావన కొండంత ధైర్యాన్నిస్తోంది ఎంత ఆనందం కలిగిస్తోంది ఆ భావన నిష్కల్మషమైన ప్రేమ స్వార్థరహితం అంటారు కానీ తనలో ఇంత స్వార్థం ఏమిటి స్వార్థం లేకుండా అసలు ప్రేమే లేదేమో ఆ నిర్వచనంలో దోషముందో తన మనసులో దోషముందో అర్థం కావట్లేదు ఇలా రాత్రంతా ఏవేవో ఆలోచనలతో నిద్రపట్టక బాధపడుతున్న మధు తెల్లవారుజావుకే లేచి కూర్చుని చదువుకుంటున్న శ్యామిను చూసి తను లేచి పాచి వాకిలి ఓడవడానికి వెళ్ళింది అన్యమనస్కంగానే వాకిలి ఊడిచి కళ్ళాబిజల్లి ఏదో ముగ్గుపెట్టి ఇంట్లోకి వచ్చింది పక్క దులిపి పరుపు చుట్టేసి మంచం ఎత్తి పెడుతున్న అక్క వైపు వింతగా చూశాడు శ్యామ్ ఈవేళ అక్క ప్రవర్తన వింతగా ఉంది లేచాక తన అసలు పలకరించనే లేదు చేసే పని మీద కూడా మనసున్నట్టు లేదు ఏదో ఆలోచిస్తూ నిలబడిపోతుంది కొంచెంసేపు మళ్ళీ పని చేసుకుపోతుంది అలాంటప్పుడు అక్కను మాట్లాడించాలంటే వాడికి భయం అప్పుడు అత్తయ్య చనిపోయినప్పుడు అక్క మాట్లాడకుండా వెర్రి చూపులు చూసిన రెండు రోజులు వాడికి నరకం కనిపించింది అక్కయ్య అంటే అందంగా నవ్వుతూ ఆనందంగా పాడుతూ కథలు చెప్తూ తనతో ఆడుకునే ఒక అమృత మూర్తి ఆప్యాయంగా అన్నం కలిపి పెట్టే అక్కయ్య వాడికి అమ్మలేని లేని ఎప్పుడూ కనిపించనివ్వలేదు చాలా కాలం తర్వాత తనకు ఒక ఆట బొమ్మలా దొరికిన ఆ తమ్ముడంటే అపురూపం ఆ అక్కకి అందుకే వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని రక్త సంబంధమే కాకుండా ఆత్మీయత బంధం కూడా అల్లుకుని ఒకళ్ళంటే మరొకరికి ఆపేక్షను పెంచింది ఆ రోజు తన హోంవర్క్ అంతా త్వరగా ముగించుకుని కానిచ్చి మాట్లాడకుండా అక్క పెట్టిన అన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు శ్యామ్ బిలబిల్ల ఆడుతూ వచ్చిన పిల్లలతో మళ్ళీ ఆ చిన్నారి లోకంలో పడి కొంతసేపు తన బరువు బాధ్యతలు కలతలు కన్నీళ్లు మర్చిపోయింది మధు మధు లెటర్ అందుకున్న శ్రీధర్ గారు మధు ఊహించినట్టు వెంటనే ముహూర్తం పెట్టుకోకుండా చంద్రానికి ఉత్తరం రాశాడు అప్పటికే మధు శ్రీధర్ గారికి లెటర్ రాసి పది రోజులైంది ఆ రోజే మధుకి జవాబు వచ్చింది నువ్వు రాసిన లెటర్ అందింది మధు మరో రెండు సంవత్సరాలు నువ్వు గంగాపూర్లోనే ఉండాలనుకుంటే నేను నిన్ను బలవంత పెట్టను నీ ఇష్ట ప్రకారమే కానీ శ్యామ్ స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ కాగానే చంద్రాన్ని తీసుకుని వచ్చేయండి సుష్మా శిరీష్ మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంటున్నారు శ్రేయోభివృద్ధిని కోరే మామయ్య శ్రీధర్ ఆశీస్సులతో తేలిగ్గా నిట్టూర్చింది మధు ఎందుకో చంద్రం సుష్మల వివాహం విషయం రాయలేదని అసంపూర్తిగా అనిపించింది ఆలోచిస్తూ వాకిట్లో నుంచున్న మధుకి వీధిలో తలవంచుకుని నెమ్మదిగా నడిచిపోతున్న శేఖర్ కనిపించాడు తమ ఇంటి ముందు నుంచే వెళుతూ కనీసం లోపలికి రాకుండా తమ ఇంటి వైపైనా చూడకుండా వెళ్ళిపోతున్నాడని ఒక క్షణం మనసు బాధపడింది అంతలో కొంచెం వెనక్గా వస్తున్న చంద్రం కనిపించాడు ఇక ఆగలేక వీధిలోకి వెళ్ళి బావా అని కాకేసింది ఇద్దరు వెనుదిరిగి చూశారు మళ్ళీ శేఖర్ తల వంచుకుని ముందుకో అడుగు వేశాడు చంద్రం వస్తూ ఉండడం చూసి శేఖర్ బాబు మీరు కూడా రండి అని కేకేసింది ఇక తప్పలేక చంద్రాన్ని అనుసరించి లోపలికి వచ్చాడు శేఖర్ ఎర్రబడ్డ కళ్ళతో అలసిన ముఖంతో చిక్కినట్టు కనిపిస్తున్న శేఖర్ని చూస్తుంటే ఎంతో క్షోభకు గురయ్యాడని తెలుస్తోంది అందుకు అన్ని విధాల కారకురాలైన నన్ను ఏం చేస్తే ఆ పాపానికి నిష్కృతి కలుగుతుంది అనిపించింది మధుకి చంద్రం కూడా ఉత్సాహంగా లేడు బహుశా శేఖర్ తన విషయాలన్నీ చెప్పాడేమో తన నిర్ణయాలు విని బాధపడుతున్నాడేమో అనుకుంటున్న మధు చంద్రం మాటలతో ఈ లోకంలోకి వచ్చింది శ్రీధర్ గారు లెటర్ రాశారు మధు సుష్మా శిరీష్తో కలిసి అమెరికా వెళ్ళ వెళతానంటుందట శిరీష్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటున్నాట ఆయన చాలా బాధపడుతూ రాశారు మధు చెప్తున్న చంద్రం గొంతులో కూడా అణిచిపెట్టుకున్న బాధ ధ్వనిస్తోంది ఈ వయసులో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు శ్రీధర్ మావైన వదిలిపోతే ఆయన ఒంటరిగా ఎంత బాధపడాలి ఆ మాత్రం జ్ఞానం లేదా శిరీష్కి సుష్మకి అంత బాధలోనూ వాళ్ళ అమాయకత్వాన్ని అవివేకాన్ని తలుచుకొని నవ్వొచ్చింది మధుకి తను లేచి ఆత్మీయుల కోసం బాధపడుతూ ఉంటే ఉన్న ఒక్క ఆత్మీయుడిని వదిలి ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళబోతున్న వాళ్ళ అంతరంగం ఏమిటో అర్థం కాలేదు మళ్ళీ చంద్రమే మాట్లాడాడు నన్ను శేఖర్ని వెంటనే బయలుదేరి రమ్మని రాశారు కనీసం సుష్మ నన్ను ఆపుతామని జుట్టులోకి వెళ్ళిపోని పిచ్చిగా వెనక్కి నెట్టుకుంటూ నేల చూపులు చూస్తున్న శేఖర్ని అంత మౌనంగా ఉండటం అదే మొదటిసారి చూడటం మధుకి పిచ్చెత్తిపోయేలా ఉంది ఆ పరిస్థితి ఏమిటిది చివరికి తన మూలంగా ఎవరికి ఏ ఆనందం ఉండదా తన జాతకమే అలాంటిదా అన్న ఆలోచనలతో మౌనంగా ఉన్న మధును చూసి అన్నాడు చంద్రం మధు నువ్వు రాకూడదు వస్తే తప్పక సుష్మన్ ఆపగలవు అంటున్న చంద్రం గొంతులో ఏదో ఆశ బావా సుష్మన్ ఆపగలగటం అంటూ జరిగితే అది నువ్వే చేయగలగాలి నేను వస్తే ఆగుతుందనే నమ్మకం నీకుంటే తప్పకుండా వస్తాను బావా అంటున్న మధు వైపు కృతజ్ఞతతో చూశాడు చంద్రం మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తానని మధు లోపలికి వెళ్ళింది మరో పది నిమిషాల్లో కాఫీ కలిపి తీసుకొచ్చింది తల వంచుకుని కూర్చున్న శేఖర్ తలెత్తి ఓసారి మధు కళ్ళల్లోకి చూసి గ్లాస్ అందుకున్నాడు ఆ మౌనం భరించ ఉంది ఆ చూపుల్లోని శక్తి ముందు మధు నిలబడలేకపోతోంది అంతకంటే దైహికంగా తనను హింసించిన తిట్టిన అంత బాధ కలగకపోయేది శేఖరాల అలా కావటానికి చంద్రం సుష్మల పెళ్లి ఆగిపోవటానికి వాటన్నిటికీ నువ్వే కారణం నువ్వే కారణం అని వేయి గొంతులు ఎలిగెత్తి చాటుతున్నట్టు అనిపించి ఉయ్యాల బల్లను పట్టుకుని నుంచున్న మధు శరీరం గాలిలో తేలిపోతున్నట్టుగా తల గిర్రం తిరిగిపోతున్నట్టయి నిలదొక్కుకోలేక కిందకు తూలింది ఇంతవరకు ఆ శిలా విగ్రహంలా కూర్చున్న శేఖర్ బంగారు కంగారుగా లేచి తూలి కిందకు జారుతున్న మధుని పొదివి పట్టుకున్నాడు కళ్ళు తెరిచి తనకు ఆసరా ఇచ్చి పట్టుకున్న అమృతమూర్తిని చూడాలని మధు చేసిన ప్రయత్నం విఫలమై అతని చేతుల్లో అచేతనంగా వాలిపోయింది రెండు చేతులతో జాగ్రత్తగా ఎత్తి మంచం మీద పడుకోబెట్టిన శేఖర్ ఆతృతగా భయంగా చంద్రం వైపు చూశాడు చంద్రం త్వరగా లోపలికెళ్ళి గ్లాస్తో చల్లటి నీళ్లు తీసుకొచ్చాడు శేఖర్ వెంటనే గ్లాస్ అందుకుని మధు మొహాన నీళ్లు జల్లాడు జేబులోంచి ఖర్చీ తీసి తడిపి మెత్తగా ముఖాన అద్దుతూ చందు మధు ఎందుకిలా పడిపోయింది అనురాగంతో మధు నుదుటిపై పడిన ముంగురులు సవరించసాగాడు శేఖర్ మనస్సును తెలిసిన చంద్రానికి మధు మూర్ఖంగా అంతటి అనురాగమూర్తిని కాదంటున్నందుకు ఓ క్షణం మధు మీద కోపం వచ్చింది నెమ్మదిగా శేఖర్ వెన్ను రాస్తూ మరి కొంచెం సేపట్లో తేరుకుంటుందిలే వీక్నెస్ మరేం లేదు భయపడకు అంటూ మసక బారుతున్న కళ్ళను తుడుచుకునే ప్రయత్నంలో చావిట్లోకి వెళ్ళిపోయాడు చంద్రం ఈరోజు చంద్రం మనసు కూడా బాగా వికలమై ఉంది సుష్మ అమెరికా వెళ్ళాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కాకుండా ఉంది ఇటు మధు చెప్పిన మాట వినటం లేదు శేఖర్ అంతకంటే పిచ్చిగా మధు లేకపోతే మరి నాకు ఈ బతుకేందుకు రా చల్లని చేతులతో ఎప్పుడూ ఆహ్వానిస్తుండే ఆ గంగమ్మ తల్లి ఒళ్ళో హాయిగా శాశ్వతంగా నిద్రపోతానంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అందరికీ అన్ని విధాలా సర్ది చెప్పలేక సమర్థించలేక ఓదార్చలేక చంద్రం సతమతమవుతున్నాడు తల పట్టుకుని ఉయ్యాల బల్ల మీద కూర్చున్న చంద్రం ఆలోచనలు మళ్ళీ సుష్మ వైపు మళ్ళాయి దక్షిణపు గదిలో గాలి బాగా వీస్తోంది మంచం మీద ఉన్న మధు ముంగురులు సవరిస్తూ రెప్ప వాల్చకుండా తదేకంగా ఆ ముఖంలోకి చూస్తున్న శేఖర్ నెమ్మదిగా కళ్ళు తెరిచిన మధు వైపు ఆనందంగా చూశాడు మనసున దాగిన మమతానురాగాల్ని తుకుని మధు అన్న మధురమైన పిలుపు అతనికి తెలియకుండానే పెదవులు దాటింది కళ్ళెత్తి శేఖర్ వైపు చూసిన మధు కళ్ళ నిండుగా కన్నీళ్లు ఆ ప్రేమ ప్రవాహాన్ని ఆపటం ఎవరికి సాధ్యం మధు అని మరోసారి అనునయింపుగా చేతులు పట్టుకున్నాడు శేఖర్ ఒక్కసారిగా లేచి వెళ్ళి అతని చేతుల్లో వాలే ఆ కౌగిలి ఆ స్పర్శకు తప్పించిపోయిన రెండు హృదయాల మీద ఆ సమాగమం పన్నీటి జల్లు కురిసింది మధు కళ్ళ నుంచి జారుతున్న వెచ్చటి కన్నీళ్లు ఆవేదనతో బీటలు వారిన హృదయాన్ని తడిపింది ఎంత బాధ పెట్టాను మధు అంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా పది రోజుల నుంచి నీ మొహమైనా చూడకుండా ఉండటానికి ఎంత బాధపడ్డానో తెలుసా మూగ బాధ మరో రకమైన ఆనందంతో మాట్లాడలేకపోతున్న మధు మౌనమే సమాధానమైంది చిన్నప్పటి నుంచి ఆవేదన ఎలా ఉంటుందో తెలియకుండా అపురూపంగా పెరిగిన శేఖర కళ్ళ వెంట కన్నీళ్లు టపటప రాలి మధు తలను తడిపేశాయి అతనిలో పూర్తిగా ఐక్యమైపోతూ గుండెల మీద తలవాల్చిన మధు నుదుటిపై పడ్డ వెచ్చటి కన్నీళ్లు వాస్తవంలోకి తెచ్చాయి కంగారుగా దూరంగా జరిగి శేఖర్ వైపు చూసింది చమర్చిన కళ్లను కిందగా దించుకున్నాడు క్షమించు మధు అంటూ మంచం మీద నుంచి లేచి ముందుకు పోబోయిన శేఖర్ని చేపట్టుకుని ఆపింది మధు మధుకి ఆ క్షణంలో మాట్లాడాలనిపించడం లేదు మౌనంగా అణు అణువున ఆత్మీయత నిండిన అనురాగమూర్తిని చూడాలని ఆ మమత నిండిన మాటలు వినాలని తప్ప ప్రపంచంలో వేరే ఏవీ గుర్తులు లేవు ఓ రకమైన ప్రేమోన్మాదం ఆవరించింది మధు మనస్సుని శరీరాన్ని చంద్రం ఏమయ్యాడని కూడా ఆలోచించలేదు మధు నీకు ఎంత దూరంగా ఉండాలనుకున్నానో నీ ఆలోచనలు అంత దగ్గరగా లాగుతున్నాయి నీ మీద కోపంతో మొండిగా నిన్ను చూడకుండా ఉండటానికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా అయినా మళ్ళీ ఎదుట పడితే నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండటం నాకు అసాధ్యం మధు నాకెందుకు అంతటి శిక్ష వేశావు మధు ఈ బాధగా తట్టుకుని నిలబడటం నాకు సాధ్యం కావట్లేదు నన్ను ఏం చేయమంటావు మధు ఏం చేయమంటావు అని బాధగా కణతలు రుద్దుకుంటున్న శేఖర్ తలని గుండెలకు అదుముకుని ఓదార్చాలనిపించింది ఆ పని చేయకుండా ఉండటానికి తనలోనే సర్వశక్తులు ఉపయోగించి ఓడిపోయింది మధు మరి చివరి భాగం మనం రేపు మార్నింగ్ విందాం థ్యాంక్ యూ